స్వరూపులందరికీ పరమాత్మ స్వరూపులందరికీ అనేక వందనాలతో బ్రహ్మమే చక్కగా ఈ యొక్క సత్యము చేసుకుంటారు. ఎవరిది? పరమాత్మే, వాక్కు పరమాత్మే, సత్యము చేసుకునేది పరమాత్మే. మరి పరమాత్మ కదా వింటుంది, అందరు చదువుతూ అందరి కళ్ళతో చూస్తుంది, అందరు చదువుతూ వింటుంది. ఉన్నదంతా బ్రహ్మమే, బ్రహ్మమే, బ్రహ్మము తప్ప రెండు. అందువలన ఏం మాట్లాడినా, ఎలా ఉన్నా, ఏదైనా దీంట్లోనే అన్నీ జరుగుతుందని తెలుస్తుంది కాబట్టి అంతా బ్రహ్మాత్మ, అంతా బ్రహ్మ. మరి ఆ పరమాత్మ యొక్క ధ్యానంతో ఉన్నాం కాబట్టి దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అన్న ధ్యానంతో ఉన్నాం కాబట్టి మరి ఈ రోజున ఇలాగా పరమాత్మ చేయుతున్నాడమ్మా. ఎవరిదే భగవంతుడే మనకెదురు? మరి ఇది నంద ఏం చేయాలి? సరస్వతి లక్ష్మీపతి గారు, లక్ష్మీపతి రాజు గారు సరస్వతి ఆ పుణ్యమంట నంద వేసేది మరిపోన్న ఆత్మవిజ్ఞానం మనకి 19 పుస్తకాలు కలిపి అప్పుడు 19 రాసుకున్నాం, 19 పుస్తకాలు కలిపి వేసాను. బ్రహ్మ సత్యము అనుభవం చెందుతున్నాం, నిత్య సత్యమంతో బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నాం. అందరూ అనుభవిస్తున్నారా లేదా చెప్పండి. మరి అందరం కూడా నిత్య సత్యమంతో బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నాం. మరి ఈ అనుభూతి అంటే ఎలా ఉంటుంది? మౌని స్థితి అందుతాం, ఏమీ లేదంటే ఏమీ లేనట్టు అందుతాం, మహామౌనంగా ఉంటాం, పూర్ణ శాంతిగా ఉంటుంది, ఏమీ లేని స్థితిలో అలా ఉంటున్నాం. నిత్యం కూడా ఏమీ లేని స్థితిలో ఉంటున్నాం, నిరంతరము కూడా ఆత్మానందాన్ని అనుభవిస్తాం. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే, నేను అయి ఉన్నాను, వేళ కొత్తగా అయి ఉన్నదంతా నేనే అన్న భావంతో ఆ అనుభవంతో ప్రతి సెకండ్ కూడా, సెకండ్ కన్నా ఇంకేముందో అంత హాయిగా తేలిగ్గా బ్రతుకుతున్నా. దేని ఎందుకు పట్టలేదు కదా, మనసు భ్రమే లేదు. ఉన్నదంతా బ్రహ్మ ఏంటంటే బ్రహ్మ ప్రమేయంతో చక్కటి బాట ఏర్పరచుకుంటుంది మనందరం కూడా. మరి మనం తేలిగ్గా బతుకున్నాం అలవాటు అయ్యాక బరువు ఎందుకన్నా తేలిగ్గా బతుకుంటే మనసు లేని స్థితి, మనసు లేని స్థితి ఎప్పుడుంటుంది? ఆ మనస్సును బ్రహ్మానందాన్ని అనుభవింపజేస్తంటే మంచి మనసుగా మరి చక్కగా భయభక్తులతో అయిపోయి మంచి మనసుతో ఇంకా వారు మాట్లాడినా మంచి మాట్లాడుతుంది. మరి జ్ఞానం అంతే కదా, తలంపు మాత్రంగా కూడా చెడు మాట్లాడరు కదా. అంత బ్రహ్మం, 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 మనందరూ జ్ఞానం, మనందరూ బ్రహ్మం, బ్రహ్మం, బ్రహ్మం అంటున్నామా లేదా? మరి ఆత్మానందాన్ని అందిస్తున్నాము, ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే. ఎందువల్లంటేనమ్మా సబ్స్క్రైబ్ చేసుకోమను రైట్. మరి వారందరికీ తెలియజేయాలి కదా బ్రహ్మ అంటే ఏంటో, పరమాత్మ మాది గొంతో పుస్తకం రెండు అన్ని పుస్తకాలు సారం కలిపి రాశారు కాబట్టి ఈ పుస్తకాన్ని మనం తేటతెల్లంగా తెలుసుకుంటూ సబ్జెక్టు అందించుకున్నాం. బ్రహ్మాన్ని చదివి ఈ బ్రహ్మానందాన్ని అందరూ అనుభవించాలన్న సత్యంగా ఆకాంక్ష. అందరం కూడా ప్రతి ఒక్కరూ అయ్యే ఉన్నాం, ఈవేళ కొత్తగా అయ్యేది ఏమీ లేదు, అంతకుముందు తెలియలేదు, తెలియగాని ఇన్ని సంవత్సరాల నుంచి నాకు తెలియలేదే అని మరి ముందు బాధ అనిపిస్తుంది, బాధపడినా పర్వాలేదు. ఇప్పుడుకైనా
మించింది లేదు. అలా బ్రహ్మే స్థితిలో ఉండట్లేదు. మన మన అందరం తండ్రులు తల్లులు అందరం కూడా అలా ఉందాము. జీవన్ముక్తికి మనం అందరం అర్హులు, విదేహముక్తికి అర్హులు. మన సత్సంగుల యొక్క ఆకాంక్ష. తపస్సు అంటే ఏంటయ్యా? తపస్సు అంటే తరిష్టం, తాలోనే ఉంది కదా. తపస్సు అంటే తరిష్టం, తపస్సు అంటే నిరంతరము తప్పించు. సేపు అనేసి మానేయటం కాదు, నిరంతరం కూడా, నిత్య నిరంతరం కూడా పరమాత్మే నేను అన్న భావంతో అలా ఉండటమే తపస్సు అన్నారు. తపస్సు అంటే నిరంతర తపటం. తపన మరి ఎంత ఎలాగా చేసుకున్నాను, ఇంకా 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 అన్నది నేను 24 గంటలు సాగలేదు. ఎందువల్ల సాగలేదు? తపనటువంటిది మనం ఏ క్షణాన్ని ప్రేరణ వదిలేస్తాము ఆ క్షణం వరకు ఆ తపంతో ఉండాలి, తపంతో ఉండాలి. ఆ తపింప చేసుకుంటా హాయిగా రిలాక్స్గా ఉండాలి. తపస్సు అంటే నిరంతరము పరమాత్మని అణు అణువునా తప్పించి అనుభవించడం. అలా ఉన్నదంతా బ్రహ్మమే, దీన్ని వర్ణించమని ఒక దీన్ని ఎవరు వర్ణించగలరు? వాక్కుతో వర్ణించలేం కదా పరమాత్మని. అందుగురించి మనం 24 గంటలు కూడా తప్పులతో ఉంటాంటే మనకి జీవన్ముక్తి ఖాయం. ప్రతి జీవి జీవించుండగా ముక్తుడే అని మనకు తెలియబడ్డది కాబట్టి, ప్రతి ఒక్కరూ అయ్యున్నామని తెలియబడ్డది కాబట్టి అందరం ఒక్కటే ఒక్కటే ఒక్కటే. నీలో నాలో అందరిలో అంతగా వ్యాపించినది ఒక్కటే పరమాత్మ. తపస్సు అంటే తను మనస్సు బుద్ధి ఏకమై ఆ యొక్క మూలంలో నిలిచిపోతుంది. పరమాత్మ నందప్రసాద్ గారు చక్కగా అబ్బాయి గారు చాలా బాగా రాశారు. తపస్సు అంటే తను మనస్సు బుద్ధి ఏకమై ఆ యొక్క మూలంలో నిలిచిపోవటం. మూలం మూలంగా మనకి తేటతెల్లంగా తెలియపడతాం. మరి మనస్సు బుద్ధి ఆ రెండు కూడా ఏకమైతేనే కానీ మూలంలో నిలిచిపోవటం కుదరదు. నిరంతరము తపస్సు వలన బాహ్య ప్రపంచానికి దూరం అవుతూ ఇందువలన ఈ దేహం నేను కాదనే బ్రహ్మాన్ని అనుకుంటాంటే ఈ ధ్యానంలో ఉంటాంటే మరి తేలిగ్గా అనుకుంటాం. నేను అయి ఉన్నాను, ఉన్నది నేనే, నేను తప్ప రెండవలేదు, నేనే అంత అన్ని నేను ఇలా ఎలా చెప్పుకుంటున్నాం మనసుకి. మనసుకే కదా భయం చెప్పింది, ఇదా జడం ఆ మనసా సూక్ష్మదేహంతో మళ్ళీ ఎక్కడ పట్టుకుపోతున్నా మోట్లని దాన్ని ఇక్కడ లేకుండా చేశారు. నిరంతరం కూడా తపస్సు వల్లనే బాహ్య ప్రపంచానికి దూరం అవుతూ బాహ్య ప్రపంచానికి దూరం అవుతూ ఉంటుంది. మరి నేను ఎంతో అయితే కనుక ఇందువలన నా టైం వేస్ట్, నా టైం ఎవరిస్తారు అలాగా. ఇంకా 24 గంటలు నాకు నా గురించి నేను పరమాత్మే నేనన్న భావంతో ఉండటం, దానికే రోజంతా సద్వినియోగం చేస్తూ ఉంటాను. ప్రతిరోజు కూడా చిన్నది అందువల్ల ఏమవుతుంది, బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటుంది మన మనసు. లోపల చైతన్యానికి మన చైతన్యం ఉందే లోపల, దానికి అదే శక్తి. దేవుడు ఏదైనా సరే దగ్గర అవుతుంది. మరి జ్ఞానానికి దగ్గర అవుతున్నావా లేదా? చక్కగా గురు ప్రేమ అపార, గురు కర్ణ అనంత సమర్థం, గురు హృదయం అనంత విశ్వాసం. గురు ప్రేమ మనలో ఉన్న సద్గురు ప్రేమ ఏంటి? అపారం, అండ పిండ బ్రహ్మాండమంతా తానే ఉన్నదే, దాంట్లోనే మనం అందరం ఉన్నాం కదా. సృష్టి స్థితి లయాలు జరుగుతున్నాయి కదా అని తెలిసాక మనకి మన యొక్క భావనలన్నీ ఎలా ఉంటాయో చూడండి, అపారంగా ఉంటుంది. మనలో గురుగారు నాకు గురుకరుణ అనంత సముద్రం, అనంత సముద్రం, అసలు సముద్రానికి
గట్టు ఏమీ లేదు. గురు హృదయం అనంత విశాలం, లోపల ఉన్న గురుగారు అనంత విశాలంగా ఉండబట్టి ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండు వదిలేదని భావంతో మరి ఉండగలుగుతున్నాం కదా మన అందరిని. బ్రహ్మజ్ఞాన సాధన ద్వారా వీటిని అన్నింటినీ అమృతప్రాయంగా స్వీకరించగలుగుతున్నాం. హాయిగా పరమాత్మే నేను అన్న భావంతో చక్కగా స్వీకరించగలుగుతున్నాను. నేను నాది అన్నది విడదీయటమే బ్రహ్మలో, భ్రమలు వదిలిన వారే బ్రహ్మజ్ఞాన సాధనకు అర్హులు. ఎంతో క్లిష్టమైన బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగం వారి ద్వారా ఇంతటి పరమోత్తరమైన పుష్పరాశి రావటం తెలుగు ప్రజల భాగ్యమని ఈ బ్రహ్మ ఆత్మ జ్ఞానాభిలాషులందరికీ పరమ ఉన్నదంతా మనమే మనందరూ ఆగి ఉండాలనే కదమ్మా ఆకర్షవాసరకు మనం కోరుకునేది. మళ్ళా జన్మకు రాకూడదనే కదా. నేను నాది లేని స్థితి, నేను నాది లేని స్థితి మన నిర్గుణ నిరాకార పరబ్రహ్మేనే, ఉన్నదంతా నేను. నోటితో నేను నాది వదిలేస్తామని చెప్పడం కాదు, స్వయంగా అనిపించాలి. బాబలే రాసి నోటితో నేను నాది వదిలేస్తామని చెప్పడం కాదు, స్వయంగా అనుభవించాలని చెప్పాడు. బ్రహ్మాన్ని ఎవరైతే అనుభవిస్తారో వారే బ్రహ్మ అని చెప్పగలరు. బ్రహ్మజ్ఞానం గురించి చెప్తున్నాము అంటే అనుభవం లేకుండా ఎలా చెప్పాను. పరమాత్మే చెప్పింటున్నాడు అనుభవం. నేను పొడచూపిన స్థితి, నేను ఈ దేహం నేను అన్న భావం లేకుండా ఉంటే బ్రహ్మానుభూతి స్థితి. హాయిగా అసమయంతో కూర్చుంటే బ్రహ్మానుభూతి స్థితి. బ్రహ్మాత్మ నేను బ్రహ్మం, బ్రహ్మం నేనే, నేనే అంత సర్వం బ్రహ్మం. రోజు చెప్పుకున్నాం కదా, ఇంకా మీకు వివరణ చెప్పాలని ఆ బ్రహ్మే చక్కగా ఈ పుస్తకం మరి అందించింది. నేను బ్రహ్మాన్ని, బ్రహ్మాన్నే నేను, నేనే అంత సర్వము బ్రహ్మం. బ్రహ్మానందం పరమశుభం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతంగా అన్న సదృశ్యం తత్వం అస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమనాశనం సవది సాక్షి భావాతీతం. ఓం సద్గురు అటువంటి సద్గురు నాలో నిండి నా గురు జగనన్న నిండి సద్గురు అంతా నా నుంచే కదా బయటకు వచ్చిందంతా. ప్రతి ఒక్కడు నేనే నేను కాంతి అంతా నేను నేనే పరమాత్మే నేను. ఏమన్నారు ఏం చదివా కూడా గుర్తులేదు ఏం మాట్లాడు. బ్రహ్మానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం సదృశ్యం తత్వం అసాది లక్ష్యం ఏకం నిత్యం విమల వచనం సర్వదే సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం. ఓం సద్గురుత్వం నమామి జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానం ఐక్యోపాస్మై. పరమాత్మ స్వరూపంలోకి నీలో ఉన్న బ్రహ్మం నాలో ఉన్న బ్రహ్మం ఒక్కటే. అన్ని దేహాలకి కూడా చక్కగా మరి అన్ని దేహాలకి కదా ఆలోచించి దేహంలో ఉన్న దేహంలో ఉన్న దేవుడికి నమస్కారం. బ్రహ్మం అనగా అంతరాలండి నిండీకృతం. అవునా బ్రహ్మ అంటే ఏంటి? అంతటా నుండి నిబిడీకృతం ఉంది. ఇక్కడ ఉంది అక్కడ లేదు, అక్కడ ఉంది ఇక్కడ లేదు అన్నది లేదు. సర్వానికి ఆధారమై సర్వసముద్రమై సర్వానికి సాక్షిగా ఉన్న చైతన్య శక్తి బ్రహ్మ అంటే సర్వసమర్థమైన సర్వానికి సాక్షిగా ఉన్న
చైతన్య శక్తిస్సు బ్రహ్మ ఆత్మ చైతన్య మేము పర్యాపదాలు అంటాం కదా ఒక్కటే సంస్కృతంలో బ్రహ్మ అనగా పెద్దది అని అంటున్నాం మరి బ్రహ్మ అంటే పెద్దది నాకు చిన్నప్పుడు ఇదంతా మరి ఒకటేం తెలుస్తుంది కదా ఆత్మన్న బ్రహ్మ అన్న కొన్ని తెలుస్తుంది ఇదంతా మరి దీనికన్నా పెద్దది ఉందా ఏ యుగంలో అయినా ఏ లోకంలో అయినా దీంతో మనపే శక్తి చైతన్య శక్తి చైతన్య శక్తి బ్రహ్మ ఆత్మన్న చైతన్య ఒకటే సంస్కృతంలో బ్రహ్మ అనగా పెద్దది అని చెప్పి సంస్కృతంలో వాక్యం పరమాత్మకి ఇచ్చాడు అనమాట బ్రహ్మం అంటే పెద్దది అండ బ్రహ్మానంతం నిర్ణయం చూద్దాం ఎవరి దగ్గరైనా అండ బ్రహ్మ ఉంది ఈ అనంతత్వం ఉంది బ్రహ్మం కన్నా మించింది కానీ దానికి సమానమైంది కానీ వేరొకటి లేదు సమానమైంది కానీ మించింది కానీ వేరొకటి సర్వం కలుగుతాం బ్రహ్మ సూది మనకు కూడా ఖాళీ లేకుండా సమస్తము నిండినదే దాన్ని బ్రహ్మం 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 ఎంత రిలాక్స్ రిలాక్స్ అందిస్తాను బ్రహ్మం తప్ప ఇవ్వలేదు మరి ఎంత ఆహ్లాదమైన పాయింట్ ద్వారా అందుకోవటం మానసింకెత్తమా సత్యం ఉందా లేదా మరి ఇంకెందుకు రోజు మనం సత్సంగంతో ఉంటే మళ్ళీ ఆ తర్వాత పనులు చేసుకో వచ్చేలాగా పని అయిపోయింది కదా సంస్కృతంలో బ్రహ్మం అనగా పెద్దది అని అర్థం బ్రహ్మము కన్నా మించింది కానీ దానికి సమానమైంది కానీ పేరు అన్నదంత బ్రహ్మార్పణ దిద్దుతో తిన్నగా ఉండి అన్నీ మనసుకు చెప్పుకోవాలి నిన్నేమి గడిచింది ఏంటి అని వదిలేకు ఇప్పుడు అనుకుందాం బ్రహ్మం బ్రహ్మం అనుకుంటే మరి మనం ఉంటున్నాం కాబట్టి మరి బ్రహ్మంగా అది శ్రేయస్కరం పెద్దదే బ్రహ్మం అంటే ఎక్కడ లేదు మీ ఊరిలో సుఖంతాను ఇక్కడ సుఖంతాను అక్కడ ఎక్కడ అంటే ఖాళీగా ఉన్న చోట అయితే బాగా మీకు పరిసరాన్ని బట్టి కూడా ఉంటుంది నిన్న మరి అపార్ట్మెంట్ చెప్పాను రైట్ ఎక్కడైనా నీ మనసును ఖాళీ చేసుకుంటే ఎక్కడైతే పరమాత్మే నేను పరమాత్మే నేను మరొకటి లేదు సర్వం కలిగిదాం బ్రహ్మ సూది మనసు సూది మనకు కూడా సూది మనకు కూడా అదే నేను ఎప్పుడు అంటూ ఉంటాను ఖాళీ లేకుండా సమస్తము నిండింది ఇంత మనకు కూడా ఖాళీ లేకుండా మనం తప్ప బ్రహ్మమే బ్రహ్మం తప్ప రెండు బ్రహ్మం తప్ప రెండు సర్వం కలుగుదాం బ్రహ్మ సూది మనకు కూడా ఖాళీ లేకుండా సమస్తము నిండిన బ్రహ్మ బ్రహ్మానికి సత్తు చిత్తు ఆనందం మూడు లక్షణాలు కలగ మరి ఏ లక్షణాలు నీ గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా ఏ లక్షణాలు పరమాత్మే నీకు అన్న భావం చక్కగా అలా అనుకోవచ్చు ఎంత రిలాక్స్ అన్నది మరి ఏంటి ఎంత ఆనందం
అందులో దేని ఎందుకు వెంపర్లాడుతుంది మనసు. ఆలోచన సమస్యలు పరమాత్మే నేను భావంతో మెలుగుతున్నాను. బ్రహ్మం అనగా పెద్దది, సంస్కృతంలో బ్రహ్మం అనగా పెద్దదని చెప్తాను. నాకు చిన్నప్పుడు ఇదంతా నేనే నేనే అంత నేనే బ్రహ్మం 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 తప్ప ఏదైనా ఉందా చెప్పండి. బ్రహ్మంలో ఉందే కదా సృష్టి స్థితి లయాలు ఆధారం. బ్రహ్మం నాకు ఇంక వీటిగా ఏముంది అది. బ్రహ్మానికి సత్తు చిత్తు ఆనందం అని మూడు లక్షణాలు. సత్ చిత్ సృష్టి స్థితి లయాలు జరుగుతున్నాయి. బ్రహ్మంగా ఉంది చెప్తాను కదా మనలో అందరిలో అంతటా వ్యాపించింది చిత్తు. ఈ చిత్తు అంతా కూడా బ్రహ్మే నడుపుతా, బ్రహ్మాధారంతో నడుపుతాం. దాని గురించి లయం సృష్టి స్థితి లయం బ్రహ్మంగా మిగులుతున్నాం అంతే కదా. బ్రహ్మాను బ్రహ్మంగా ఈ మధ్యలో ఆటనే పరమాత్మయే అనుకుంటా, పరమాత్మ ఆట అనుకుంటా అంటే బ్రహ్మాత్మ అనుకుంటా అంటే ఏం మెరుగుతుంది? ఆనందం మెరుగుతుంది. అది సత్ అనగా నాశ్రహితమైంది, నాశ్రహితమైందే కదా. చిత్ అనగా సర్వసమర్థమైంది. ఇదంతా పరమాత్మయే, పరమాత్మే అన్న భావంతో చక్కగా ఆనందం అనగా దుఃఖరహితమైంది లైన్ ఉన్నది. నేను ఇంకేముంటుంది విడిగా ఏమి లేదు. పరమాత్మే అని పరమాత్మే WWW వెబ్సైట్లో ఉందమ్మే పుస్తకం. బ్రహ్మన్ అమ్మ డాట్ ఇన్ అని దాంట్లో ఉంటుంది. దాంట్లో ఇది మచ్చుంది బ్రహ్మం యొక్క చిక్శక్తి స్వరూపమైన ఈ సత్తులోంచి చిత్తుగా ఆయన పరమాత్మగా ఆటలాకు చేసుకున్నాడు. అది మాయతో కూడిందే కదా ఆట అంతా. మాయకు ఆధారం బ్రహ్మే కదా. బ్రహ్మలోంచి వచ్చిన మాయ మళ్ళా బ్రహ్మలోనే లేదు అంతే కదా. బ్రహ్మ చైతన్య శక్తి వల్లనే మాయకు ఉనికి కలుగుతున్నది పరమాత్మయే కదా. పరమాత్మ ఆధారంతో మాయ వచ్చింది, మళ్ళా మాయ కూడా మరి పరమాత్మ ద్వారానే జరుగుతుంది ఈ సృష్టి అంతాని. సృష్టి అంతా మనం చూడండి ఈ ఆట ఆడుతున్నాం అంటే మనమా మన లోపలుండి ఆడిస్తున్నాడు, అలాగే అంతటా ఉండి ఆడిస్తున్నాడు. అంతా వాడిదే ఇది అనంతమైన బ్రహ్మం. నిరాకార నిర్గుణ సచ్చిదానంద పరం. నిరాకారం నిర్గుణం గుణాలు లేవు, సత్ చిత్తు ఆనంద స్వరూపం. అలా మనలో కూడా నిరాకార నిర్గుణ సచ్చిదానంద పరబ్రహ్మం. బయట ఏదైతే ఉందో అదే మనం. అందులో ఒక భాగమే నామరూప గుణాలతో కూడిన చూడండి మొత్తం అంతా కూడా బ్రహ్మమే. దాంట్లో ఒక భాగమేనట్టు ఈ సృష్టిగా నామరూప గుణాలతో కూడిన సచ్చిదానంద బ్రహ్మంగా సృష్టిగా పరిణమించాలి. అవునా కదా. మిగిలిన మూడంతులు ఇలాగే ఉంది. సృష్టించింది ఒక భాగం. సృష్టికి ఆధారమైన సచ్చిదానంద పరబ్రహ్మాన్ని గుర్తించినప్పుడు సృష్టి కూడా బ్రహ్మే. మరి ఈ బ్రహ్మలోంచి వచ్చిందని నేను బ్రహ్మం, నాలో బ్రహ్మ ఉందా లేదా? బ్రహ్మ ఉండబట్టే కదా ఈ ఆట ఆడగలుగుతున్నాను. అలాగే ఈ బ్రహ్మలోదే కదా ఈ ఆట అంతా. ఆలోచిస్తే మనకి ఈజీగా జ్ఞానం అనేది అంత ఈజీ రెండోది. దాని కష్టం 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 అనుకుంటే కష్టమే. అసలు ఎంత ఈజీ అమ్మా ఇన్ని రకాలను చూడు. మరి దీంట్లోంచి వచ్చింది ఆట ఒక వంతు భాగం, మళ్ళా ఆ భాగం కూడా దీంట్లోనే. అలాగే మనం
ఆ ఒత్తులో ఉన్నవాడు మనం, మనలోనే ఆ బ్రహ్మే ఉంటుంది. ముడి పదార్థం బ్రహ్మైనప్పుడు బ్రహ్మే కదా మనం అందరూని. ఈ బ్రహ్మ ఆధారంతో కదా ఇదంతా జరుగుతుంది. జీవలక్షణాలు గలవాడు ఎలా ఉంటుంది? నేను నాది, నేను నాది, నేను నా రోజంతో ఉంటాడు. జన్మలు కూడా అలాగే ఉంటాయి. ఎంత రోజు తెస్తే అన్ని జన్మలు కాయి. నేను 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 అన్నప్పుడు అసలు నేను తెలుసుకుని అసలు నేనుతో ఉండేవాడికి ఆనందమే ఆనందం. మనందరికీ ఆనందమే ఆనందమే ఆనందం. ఉన్నది నేనే అన్నప్పుడు ఇప్పుడు విడిగా ఏముందమ్మా, నాలో అన్నీ జరుగుతుంది అని తెలుస్తుంది. ఈజీ అమ్మా, పరమాత్మ నాకు అలా ఈజీగా అందించాడు. మనం అందరం ఒక్కటే, నేనే అంతా కాబట్టి మన అందరికీ బ్రహ్మం చక్కగా ఆనందో బ్రహ్మంగా వస్తాం. మన అందరినీ కూడా ఆనందో బ్రహ్మగా వస్తాం. అందరికీ సృష్టి ఆవత్తికి నమస్కారం. సృష్టికి ఆధారమైన సచ్చిదానంద పరబ్రహ్మను గుర్తించినప్పుడు సృష్టి కూడా బ్రహ్మే కదా. ఎంత ఈజీయోనమ్మా, సృష్టి కూడా బ్రహ్మే కదా. బ్రహ్మలో నుంచే కదా బ్రహ్మాధారంతో సృష్టి స్థితిలో అయ్యాదు. మరి ఎంత ఈజీగా అనుభవసారం బ్రహ్మ రాసుకుంది. అందరం కూడా అర్హులు. మానవ జన్మెత్తిన ప్రతి ఒక్కడూ అర్హులు. అందుకని తప్పదు 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 లైవ్ అవ్వాలి కదా. సృష్టింపబడ్డాను మన పుట్టుకొచ్చాక మరణం ఉందా లేదా? తప్పదో తప్పదో తప్పదు. మన లైవ్ తప్పదు. జీవుడు తన జీవయాత్రలు, జీవుడు తన జీవయాత్రలు మొదట ఖనిజములందు, తదుపరి వృక్షములందు. మనకు అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఖనిజాలు కనిపిస్తున్నాయి, వృక్షాలు కనిపిస్తున్నాయి. తదుపరి చిన్న పెద్ద జీవులు ఎందులు? మా చిన్నప్పుడు మాకు అనుకుంటున్నాం ఇదిగో ఆ చెట్టును అనుకున్నాం. మరి అది అలాగా అన్నీ ఆ పక్కనే మొత్తం కనిపించి అన్నీ చూపించి అన్నీ ఎత్తి ఎత్తి వచ్చి మానవ జన్మకి వచ్చాం. అప్పుడు నుంచి ఓహో ఇదంతా మనం, మనమే అనేక జన్మలు ఎత్తామా. ఇప్పుడు మనం దాన్ని విసరించుకోవట్లేదు, అయ్యి వచ్చాం కదా. అప్పుడు నేనే, ఇప్పుడు నేనే, ఎప్పుడు నేనే. ఈ నేనుకే కదా తగిలించాం ఇవన్నీ. ఈ అనేక దేహాలు ఎత్తింది అసలు నేనుకే కదా అని అప్పుడే తెలిసింది కాబట్టి. వృక్షములందు తదుపరి చిన్న పెద్ద జీవజంతువులందు ప్రతి జీవి తానే ఆ తదుపరి మానవ జన్మ ఈ జన్మకు వచ్చేసి మానవ జన్మ ఉత్కృష్టమైంది. ఇంకా అసలు మామూలుది కాదు ఇది. మోక్ష సాధనకు అనువైన బుద్ధి మానవునికి మాత్రమే కలదు. రోజు చెప్పేదే మీకు చదివి ఉంటుంది తల్లి గర్భంలో. మరి ప్రమాణం చేసాం కదా బయలుదేరి బయటకు వచ్చి దేవాది దేవా నిన్ను తప్ప రెండో దాన్ని కోరను అన్యదా కోరనని ప్రతిజ్ఞ చేసుకుని వచ్చిన మహానుభావులు మన అందరం. అంతే వచ్చాక ఈ మాయలో ఈ ప్రకృతిలో మాయలో పడిపోయింది. నేను ఆత్మ భావన మర్చిపోయి అంటే సత్సంగానికి రాకముందు కథ ఇది. వచ్చాక అందరూ బాగున్నారు. అలాగే నాకు ఇదేమి నేను కాదు, నేను బ్రహ్మాండం తెలిసినప్పటి నుంచి, నేను ఆత్మని తెలిసినప్పటి నుంచి నాకు అంతే కదా ఊహ వచ్చినప్పటి నుంచి బాగున్నాను లేదు. నేను ఆత్మన్న భావన మర్చి రక్తము ఎముకలు తోలుతో కూడిన పుండులాంటి శరీరాన్ని నేను అనుకుని మోహంలో పడుతుంది. నేను నేను నాది 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 గోలగోలే గోల సమాను నేను నేను నా ఒళ్ళు నాది నాది నాదైతే మరి కూడా నేను మరి పట్టుకెళ్ళిపోవాలి కదా. ఈ దేహమే నీది కాదు కదా. ఎంపులు ఇవన్నీ అసలు ఏది నీది, ఏది నీది కాదని తెలుస్తాం కదా. కట్టెలతో పాటు కట్టెలతో పాటు పిడకలో కట్టెలతో పాటు మనల్ని పడేస్తారు కదా. ఇది ఒక కట్టే కదా కాల్చేస్తాం అయిపోతుంది.
మాయలో పడి నేను ఆత్మ భావన మర్చి రక్తము ఎముకలు తోలుతో కూడిన పుండు లాంటి ఇలా ఎంత ఇలా వచ్చేటప్పుడు నేను అనుకుని మోహంలో పడుతున్నాను. పుట్టుగా మరణ సంసార భావంతో కొట్టుమిట్టాడుతున్నాను. నిజం 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 అనుకుని పరమాత్మే నిజం అనేది తెలుసుకునే లోపల ఎంత రోజను సంస్కారవంతులకి పరమాత్మే నేను తెలుస్తుంది. ఎంజాయ్గా హ్యాపీగా ఏదైనా నేనే కదా నేను లేని చూడలేదు అని చక్కగా తేడతరంగా అందరికీ కూడా తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న మహానుభావులు కూడా తెలియజేయాలని మరి ఈ ఉపోద్ఘాతం అంతా బ్రహ్మే తెలియజెప్తాను. మరి చూడండి నీవెవరు, నీ లక్ష్యం ఏంటి, నువ్వెక్కడి నుంచి వచ్చావు, నీ ప్రయాణం ఎంతవరకు, నీవు ఎందుకు దుఃఖపడుతున్నావు, ఇది రెండో పుస్తకం. నీవు పొందవలసింది ఏంటి అని ఒక్కసారి విచారణ చేసినట్లయినా నీవెవరు, మరి ఇవన్నీ నేను కాదన్నప్పుడు, ఇదంతా మళ్ళీ నేనే అనేటప్పుడు, ఇదంతా మళ్ళీ నేనే, ఇది నేను 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 అంటుంది. ఈ ఘోషను వదిలించేది నాది నాది అంటుంది. నేను నాది అన్నది పీకత్తి ఇంకే ఉంది ఉన్నదంతానే. ఆ బ్రహ్మ ఆ మాయతో కూడిన మనస్సుని కట్టిపెట్టు, ఒట్టి మాటలు కట్టిపెట్టు, గట్టి నేను చక్కగా పరమాత్మగా మనం ఉండాలి అన్న దృఢత్వంతో నువ్వెవరు, నువ్వు దేహాన్ని కాదు, పంచకోశాన్నే కాదు, పంచేంద్రియాలనే కాదు, నేను నీతో శుద్ధబుద్ధమొస్తాను అని చెప్తున్నావే. ఎనవాళ్ళ ఉండేవాడు ఈడే, మనలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతలో వ్యాపించున్నాడు ఆడే, అంతే ఆడిని తెలుసుకున్నావు. మరి నీ లక్ష్యం ఏంటి అలా ఉంటున్నాడు. తల్లి గర్భంలో ప్రామిస్ చేసింది నిలబెట్టుకుంటున్నాను, నేను బ్రహ్మంగా ఉంటున్నాను, అందరూ బ్రహ్మంగా ఉంటున్నారు, అంతటా బ్రహ్మమే తెలుసుకున్నాను, మన అందరం ఒక్కటే అని తెలిసాక, ఉన్నదంతా ఒక్కటే అని తెలిసాక, నేనే అంతా తెలిసాక, ఏకాత్మం తెలిసాక, ఒకే నమస్కారం మన అందరికీ, నీలో నాలో అందరిలో అంతగా వ్యాపించు అనంతుడికి నమస్కారం. బ్రహ్మమే బ్రహ్మ అని తెలుసుకోవటానికి మళ్ళీ మనసు మనసు ఉపయోగం, మనస్సుని మళ్ళీ మనస్సుని ఇది మళ్ళీ మనస్సు ఇది శుద్ధ మనస్సు అని తెలుసుకుంది, మళ్ళీ మనస్సు రాకుండా చేస్తున్నదే మరి ఎవరు, అది మనసుతోటే కదా మనం ఇప్పుడు తెలుస్తున్నాం ఆలోచించు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చు, ఎక్కడి నుంచి వచ్చావు, దీంట్లో మళ్ళీ దీంట్లో లైఫ్ నీ ప్రయాణం ఎంతవరకు ఎంతవరకు, జన్మంతొక్క ప్రవాహంలో పడకుండా దేవలక్షణాలు తొలగించు, పరమాత్మ మిగుతుంది. నువ్వు ఎందుకు దుఃఖపడుతున్నావు అది చెప్పు, నువ్వు ఎందుకు దుఃఖపడుతున్నావు, తెలియక తెలియక తెలియకే కదా దుఃఖపడుతున్నావు, తెలిస్తే ఎందుకు దుఃఖపడతారు, తెలిసింది పరమాత్మ మిగుతున్నారు చక్కగా ఆనందో బ్రహ్మ. నీ పొందవలసింది ఏంటి, ఉన్నది నేనే ఉన్నది నేనే ఉన్నాను, ఇంకా పొందేది ఏమీ లేదు, నేను అయి ఉన్నాను అయి, నేనే అంతా అంతా నేనే నేనే అంతా అంతా తెలుసుకున్నాం కదా అని ఒక్కసారి విచారణ చేసినట్లయితే మనము ఆర్తి మొదలు తెలియక ఇన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయిందని డబ్బులు పెట్టారు మనసు, టైం వేస్ట్ అయిపోయింది. వీటికి సమాధానం బ్రహ్మజ్ఞాన సాధనం ద్వారానే లభ్యం. బ్రహ్మజ్ఞానం సాధనం రోజు ఈ సాధనంతో మనం ఉంటున్నాం కాబట్టి మనం పరమాత్మ మెరుగలుగుతున్నాం. నేను జీవన్ముక్తురాలనే అని చెప్తున్నాను, అనుభవాలే కదా, అలా మీరందరూ జీవన్ముక్తులే అని చెప్తున్నారు, మీరు అనుభవంలో ఉండబట్టే కదా
అందరూ జీవన్ముక్తులని ఎంత చెప్తున్నాం. ఉన్నదంతా బ్రహ్మైనప్పుడు జీవన్ముక్తులం కాక ఏంటి, జీవించుండగా పరమాత్మని తెలుసుకున్నాం మనం అందరం. అందరూ తెలుసుకోవాల్సింది మన పుట్టిల్లి మూలంగా మిగిలారు తప్పదు పరమాత్మయే. మన బ్రహ్మ జ్ఞాన సాధన ద్వారానే లభ్యము. ఈ సత్సంగం ద్వారా ధ్యాన సాధన అంతరం అంతర్ముఖత్వానికి దారితీసి ఆత్మ సాక్షాత్కారం తెలుస్తాం. మనం సత్సంగం ద్వారా అంటే బ్రహ్మవన జ్ఞాన సాధన సత్సంగం ద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగిస్తాం అని మరి కరెక్టే కదా. పరమాత్మే కదా అని తెలుసుకున్నాక ఏముంటుంది, నేనే 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 అసలు నేను తాను. ఉన్నది నేనే, ఉన్నది నేను, నేను తప్పలేండి, నేను తప్ప. అలా ఉంటే ఇంకేమీ లేదు, మనోమోనంతా అలా ఉండిపోతాం. లోపల గొడవండు, బయట మాట్లాడేదేముండదు. నేనే అంతా నాకు ఇంకెవరి మీద మాట్లాడతాం, అందరం ఒక్కటే కదా. అలా ఉండట్లే, దాన్ని ఎరుకలో ఉన్నాం కదా. ఆత్మ సాక్షాత్కారం ఉంటే ఇంకేముంది, ఆత్మ మెరుగుపోతాం. అలా హాయిగా ఉంది. నేను బ్రహ్మాను, ఆత్మ నా లక్ష్యం జన్మ లేకుండా చేసుకుంటాను. అవునా, ఇందాక ఇష్టం ప్రశ్నకి నీవెవరంటే నేను బ్రహ్మ ఆత్మ. నీ లక్ష్యం ఏంటంటే జన్మ లేకుండా చేసుకోవచ్చు. నీవు ఎక్కడి నుంచి వచ్చావు అంటే నేను బ్రహ్మ నుండి వచ్చాను, దీంట్లోంచే కదా వచ్చాను. నీ ప్రయాణం ఎంతవరకు ఉంటే దేహభావంతో విధిని పోగు చేసుకుని దుఃఖపడుతున్నాను, దేహ లక్షణాలు వదిలించుకుని బ్రహ్మ లక్షణాలతో బ్రహ్మంగా మిగిలిపోయినా మిగలటానికి ఈ సాధన అంతా చెప్తున్నాను. నీవు ఎందుకు దుఃఖపడుతున్నావు, బ్రహ్మ గురువేందు శరణాగతితో విశ్వాసంతో సాధన చేసిన బ్రహ్మే నావికుడై సంసార సాగరం దాటించు. సంసారం అనుకుంటే సంసారం, అనుకోవద్దు. సంసారం ఏది, ఉన్నదంతా బ్రహ్మే అయినప్పుడు నాలో సంసారం లేదు. కానీ నేను గృహస్థ జీవితాన్ని పెడుతున్నాను, నా లోపల సంసారం. బయటికి గృహస్థనే కదమ్మా, పరమాత్మే అన్న భావంతో ఉంటున్నాను. హాయిగా రిలాక్స్, బ్రహ్మ లక్షణ, బ్రహ్మము సచ్చిదానంద స్వరూపం. బ్రహ్మ ఎవరమ్మా, సత్తో చిత్తు ఆనంద స్వరూపం. దాన్ని వర్ణించిన లోకాన్ని ఈ నృత్యాన్ని ఎలా వర్ణిస్తాం, సాకారాన్ని అయితే వర్ణిస్తాం. అలా ముక్కున్న కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, తల ఉన్నది చెప్పాలి. వర్ణించిన లోకాన్ని కదా, సృష్టి స్థితి లయములకు ఆధారం. సృష్టి స్థితి లయాలకి ఆధారమే పరమాత్మ, పరమాత్మే ఆధారం. నిరాకారము, నిర్గుణము, సర్వస్వతంత్రము, నిరాకారం ఆలోచించం అంతా నిరాకారం. దీన్నే నిర్గుణం, గుణాలు లేవు. సర్వస్వతంత్రం, ఎప్పుడూ స్వతంత్రంగా అలా మనలో అందరిలో అంతటా ఉన్నా మరి ఆ పరమాత్మని వర్ణించడం సర్వశక్తిమై మంత్రమైంది. అంత శక్తి ఇది లేకపోతే ఏమీ లేదు. సర్వశక్తి మంత్రమైంది అన్ని లోకాలు తానే అంతా బ్రహ్మం. సర్వ సాక్షిస్సు సాక్షిగా అలా ఉన్నాయి. జీవలక్షణాలు తెచ్చుకుంటే జీవుడుగా ఉంటాం, పరమాత్మగా ఉన్నాం కాబట్టి మనకి ఇవ్వండి. ఆ యొక్క అనంతాన్ని వర్ణించాలో కానీ ఎలా వర్ణించాం, ఉన్నదంతాదే ఉన్నదంతాదే. దాంట్లోనే సృష్టి
సృష్టి వచ్చింది. సృష్టి వచ్చిందంటే స్థితి, మరి లైన్ కూడా దానిలోనే. ఆటనా పాటనా దునియా తెరపై పోమాట, ఆటలకే మనకేలన్నా అన్నాను ఇస్తాడు. ఆ చిన్నప్పుడు పాడిని అయ్యే దిక్కు అంటే పాట ద్వారా, మరి కవితల ద్వారా, మరి పూజల ద్వారా జ్ఞానం అనేక రూపాలుగా అనేక ప్రయత్నాల ద్వారా మరి తెలుసుకున్నాం కదా. వాక్యాల ద్వారా ఇప్పుడు వాక్యాలు చెప్తున్నాం, మరి వాక్యాలు ఇదిగో ఈ భూమి నుంచి స్లాబ్ వరకు బ్రహ్మ రాయాల్సి, మరి అవన్నీ అందరూ చదువుకోండి. నిత్య నూతన గ్రంథాలు వెలువడతాయని మా బాబాయ్ రాయించిన జాతకంలో ఉన్నాయి, అలాగే వెలువడతాయి. చక్కగా చదువున్న అమ్మలో అందరం కూడా బ్రహ్మంగా మిగులుదాం. మరి లోపల నుంచి బ్రహ్మే రాసుకున్న మంది పుస్తకాలని సర్వస్వతంత్రుడు పరమాత్మే, సర్వశక్తివంతమైనది బ్రహ్మం, సర్వసాక్షి స్వరూపము. గడ్డి కోసం మొదలు బ్రహ్మాండం వరకు బ్రహ్మము చైతన్య శక్తి వల్లనే కదులుసు సమస్త. మరి అంతా బ్రహ్మనే కదా, ఇప్పుడు ఎలా ఎలా అన్నది ఇదంతా బ్రహ్మనే కదా కదులుతాను. వాక్యలాగా ఇదంతా చైతన్యమే కదా, సమస్త జీవుల్లో ఉన్న ప్రజ్ఞ తెలివి బ్రహ్మే కదా, అందరిలో ఉన్నది. మరి ఈ తెలివి ప్రజ్ఞ ఎవరు? పరమాత్మే కదా. బ్రహ్మం త్రిగుణాతీతమైన రజతము సత్వగుణాలకు అతీతమైంది. ఉన్నదంతా నేను, ఉన్నదంతా నేను, నేనే 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 నేనే, నేను తప్ప రెండు వద్దు, నేను తప్ప రెండు వద్దు అన్న భావంతో ఉందా లేదా? బ్రహ్మం త్రిగుణాతీతమైంది, త్రిగుణాలకు అతీతం, రజగుణం తమగుణం సత్వం ఇంకా అతీతంగా ఉంది. గుణాలకి ఎందుకు చచ్చి వస్తుంది? నిర్గుణుడు కదా. బ్రహ్మము అన్ని కాలములకు, అన్ని యుగాలకు, అన్ని అవస్థలకు ఆధారం. ఇవన్నీ పరమాత్మ నారాయణ అన్ని కాలాలకి, మానకాలం శీతకాలం వేసుకుంటాం, కాలగర్భంలో పెడతాను. మరి చూడండి మార్పు చెందేది, మార్పు చెందుతుంది లేదా? ఏమన్నారు? అన్ని కాలాలకు, అన్ని కాలాలకు, అన్ని యుగాలకి. మనం రోజు చెప్పుకునేదే లైన్ పెట్టి బ్రహ్మం చదివిస్తాం మాత్రమే. అన్ని యుగాలకు ఇంతే వచ్చు నాకు, ఎన్ని సంవత్సరాలైనా ఇంతే నాకు వచ్చు, ఇంతకన్నా రాదు. మీకు ఇంకా బాగా వచ్చు, లేకపోతే మీరు వినలేదు. అమ్మలో మీ అందరికీ నమస్కారం. అన్ని యుగాలకి, అన్ని అవస్థలకి జాగ్రత్త స్వప్న శిక్ష అవస్థలు ఉన్నాయి కదా, తుర్యం తుర్యాతీతం అన్ని అవస్థలు కాదు. బ్రహ్మము శస్త్రం చేదింపు బాధాలు పడజాలు భగవద్గీతలో బట్టి పెట్టేస్తాను కదా, ఆనందమయమైంది. ఆది మధ్యాంతమ, ఆది మధ్య మధ్యాంతరమైంది, తుది మొదలు ఆఖరు ఏమి ఉండదమ్మా, ఉండదంతా బ్రహ్మైన అవిభాజ్యమైంది. బ్రహ్మము తప్ప వేరే వస్తువు లేదు, దానికి దేశకాలమైన పరిస్థితి లేదు, దేశం కాలమాన. ఇదంతా ఇక్కడ దేవాలయంలో ఉన్న బ్రహ్మ, ఈ గదిలో ఉన్న బ్రహ్మ ఎలా అంటావా? తప్పదా ఉన్నదంతా బ్రహ్మమే అంట. ఈ దేవాలయంలో ఉన్న బ్రహ్మ రైట్, ఈ దేవాలయం పేరు మళ్ళీ కొన్ని సంవత్సరాలకు మారిపోవచ్చు, ఈ మేళం ముద్రండి కూలిపోవచ్చు, అప్పుడు ఏమవుతుంది? ఖాళీయే కదా. ఏ ఉన్నదంతా బ్రహ్మే తెలిసిందా లేదా? నామరూపాలు దీనికి కల్పించలే. ఇది ఎప్పుడు ఎలవేళ ఉండేది పరమాత్మగానే అవిభాజ్యమైంది. బ్రహ్మం తప్ప వేరే వస్తుంది, ఉన్నదంతా ఇది. ఈ ఖాళీలో బ్రహ్మం ఇల్లు కట్టింది, ఈ ఖాళీనే చూస్తుంది. మరి ఇంట్లోని బ్రహ్మే కదా ఉంటా, దేవుడు నేను చూస్తున్నాడా? ఉన్నదంతా దేవుడే. దేశకాలమాన పరిస్థితి లేవు, సర్వజీవుల చైతన్య ప్రకాశము బ్రహ్మ, సర్వజీవుల చైతన్య ప్రకాశము
బ్రహ్మమే. అందరూ బ్రహ్మను ఉండాలి. మరి బ్రహ్మ అన్నప్పుడు అందరూ కూడా బ్రహ్మం బ్రహ్మం వారిలో ఉండాలే కదా. పరమాత్మ అంతాన్ని కారణ శరీర మాయాపరిచే దేహం నేను అనుకుంటున్నాం. ఈ భావన తొలగించడం ఉన్నది బ్రహ్మమే. ఈ భావన తొలగించడం ఉన్నదంతా బ్రహ్మే. ఉన్నదంతా పరమాత్మ స్వరూపులందరికీ నమస్కరించు. బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగులు అందరం మనం అందరం కూడా ముక్తులమే అని దృఢత్వంగా చెప్పగలుగుతున్నాం. మీరు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా అంతకుముందు అయ్యే ఉన్నాం కదా ముక్తులమే. ఇప్పుడు ఇలా తెలుసుకున్నారు మీరు నేనని కాదు అందరం ముక్తులయ్యే ముక్తులమే. బొమ్మలాట వదిలేస్తాం చక్కగా హెచ్వన్ న్యూస్ డివోషనల్ వారు మనల్ని గౌరవించి 1000 కన్నా ముందు ఇచ్చినందుకు ప్రణామం. మనం 1000 చెయ్యాలి. 820 కాడికి వచ్చిన చేయండి అమ్మ. అమ్మలో పరమాత్మ స్వరూపంలో మనం అందరం అందరం సృష్టి యావత్తు బ్రహ్మయోగం చేసాం. మనం అందరం కలిపితేనే కానీ ఎలా కుదురుతుంది? ఎలా కుదురుతుంది? మనం అందరం కలిపే ఉన్నాం. విశ్వమంతా మనమే కదా. అలాగే అందరికి తెలియని వాళ్ళకి తెలియజేద్దాం, అడిగిన వాళ్ళకి అందిద్దాం. చక్కగా మనం జీవన్ముక్తులు వారిని కూడా జీవన్ముక్తులు చేద్దాం. మనం తెలుసుకున్నాం మన ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పామనుకోండి, మనం నడితే చెప్పాక మనం నోటితో చెప్పాలి. నేను నా నడతం చూస్తే కదా మీరు ఇలాగా అమ్మమ్మ అంటున్నారు. ఏదో మీకు చెప్పాను మన ఏదన్నా బ్యానర్ ఏదైనా పెట్టానా? ఇప్పుడంటే రామకృష్ణ పెట్టాడు కానీ గోడ బ్యానర్ ఎచ్చు దివోషనల్ అంటాను ఎప్పుడు మేము పెట్టుకోలేదు. అయినా అందరూ మరి ఎలా మనం అందరూ ఒకటయ్యాం? ఇదంతా ఆధ్యాత్మిక చింతన గల వారు అందరూ ఓ చోట పోలేదు. బాహ్య చింతన గల వారంతా ఓ చోట కలుపుతారు అని బాగా తెలుపుతాం. మరి ఎప్పుడైనా మీకు చెబుతాను అన్న మొక్క ఉందా? చిన్ననాడు నుండి నాకు అలా ఉండుకుంటాం. మీ అందరూ వచ్చాకనే ఈ వాక్ వస్తాను. నాకు ఏమి తెలీదు. అందరిలో ఉన్న బ్రహ్మం చక్కగా పలికింతాం. నాలో మీలో అందరిలో అంతగా వ్యాపించి అనంతరే మాట్లాడుకుంటున్నాడు. అనంతరే వినిపించు అనంతంగా ఉంచు. పరమాత్మే నేనున్న భావంతో అనంతంగా మిగిలిపోతుంది. అలా ఉండటం అనమాట అయ్యాక మరి దీంట్లోనే కదా మనం ఉన్నాం. దీంట్లోనే మిగులుతాం. మనకెంతు నీకెందుకు నాకెందుకు నాకెందుకు కళ్ళు మూస్తే తెరబుద్ధి. కానీ మరి చెప్పాలి. మరి మనం అందరం ప్రతి ఒక్కరికి చెప్పాలని మన గోల్ జన్మరాయచ్చు. అడిగిన వాళ్ళందరికీ జన్మరాయచ్చు. ముందులో మనం చెప్పేస్తే ఆటోమేటిక్గా సద్గురువు ఆడ చెప్పేస్తారు. మీరు చక్కగా మీ వాళ్ళు అందరికీ చూస్తూ ఉంటే మన కుటుంబీకులు అందరూ ఒకే భావంతో ఉంటారు. మనకి ఎంత హాయి. పరమాత్మే మనం పరమాత్మగా మనం ఉన్నాం. మనలో పరమాత్మ ఉన్నది. అందరూ బ్రహ్మంలో ఉన్నారు. కళ్ళుమూస్తేనే బాగుంది. అందరూ బ్రహ్మంలో ఉన్నారు. కారణ శరీర మాయాపరిచి దేహం నేను అనుకుంటా. మరి ఆలోచించు ఈ భావన తొలగించడం ఉన్నది బ్రహ్మ ఉన్నదంతా. నాకు ఎవరినైనా ఒకేలా చుట్టాం వాటి మార్పు ఏదైనా ఉంటుందా? ఆ గుణం నామరూపం గుణం అదే ఏదైనా ఉంటుందా?
ఉన్నది పరమాత్మే పరమాత్మే అన్న భావంతో బ్రహ్మము శస్త్రము ఛేదింపజారు ఆనందమయమేది అది ఆది మధ్యాంతర అయితే అవి బాధ్యమైనది బ్రహ్మం తప్పుది వస్తుంది అన్నదంతా బ్రహ్మమే ఎవరింట్లో వాళ్ళు కరోనా కాలంకి వచ్చినారు ఉండుకోండి మౌని స్థితి అందింపజేసుకున్నాం ఒక్కొక్క వాక్యం పరమాత్మ ఎలా మాట్లాడేసుకున్నాం సర్వం బ్రహ్మమయంగా మార్చేసుకున్నాం ఉన్నదంతా నేనే ఉపనిషత్తులు సర్వం బ్రహ్మని ఘోషించాను చిన్నప్పుడే బట్టి పట్టేస్తాను అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞానం బ్రహ్మ ఐమాత్మ బ్రహ్మ తత్వమస్మి సమస్త జీవులందు ఉన్న జీవుడునే చైతన్యమే నేనని ప్రజ్ఞానం బ్రహ్మార్థం ప్రజ్ఞ మన ప్రజ్ఞానం బ్రహ్మని తెలుసుకున్నాం అందరిలోనే ఒకే జీవుడు అహం బ్రహ్మాస్మి జీవుడైన నేను ఆ పరబ్రహ్మ నేను ఆ పరబ్రహ్మాన్ని అంటాను మరి తత్వము సకల గ్రహణులందు ఉన్న బ్రహ్మ చైతన్యమే బ్రహ్మమ్మని హాయిగా మరి బ్రహ్మం తెలుసుంది కదా ఐమాత్మ సకల ప్రాణులందు ఉన్న జీవ చైతన్యమే బ్రహ్మమని ప్రతిపాదింపబడుచు ఐమాత్మ బ్రహ్మ మరి జగత్తుకు అధిష్టానమైంది ఈ జగత్తుకి అధిష్టానం అలానే ఇల్లంటేనే కదా మీరు రాగలుగుతున్నారు అలాగా మనం మన ఇల్లు మన పుట్టినలు చెప్పుకున్నాం మరి ఇలా రాసింది ఎవరు బ్రహ్మ చెప్పింది ఎవరు బ్రహ్మ వినేది ఎవరు బ్రహ్మ త్రిగుణాలకు అతీతం కదా అంతే ఇన్నా రాసినా చెప్పుకోలే మరి అందరం మన పిల్లలోనే కదా ఆయన మరి బ్రహ్మంగా ఉంటుంది అప్పుడు రెండో రోజు తెలుసుకున్నాను మరి ప్రతి దాని నువ్వేరు నేను వేరు అంటారండి అంటే జన్మకాయ నాకెందు హాయ్ 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 తేలిపోతూ ఉంటుంది మనసు మనసు లేని స్థితిలో అలా ఉండిపోతాం ఏమీ లేదంటే ఏమి లేని తత్వమస్ సకల ప్రాణులందు ఉన్న జీవ చైతన్యమే బ్రహ్మని ప్రతిపాదించు అన్ని జీవుడు కూడా పరమాత్మ అన్న భావంతో మరికొండగలుగుతుంది ఐమాత్మ బ్రహ్మం జగత్తుకు అధిష్టానం జగత్తు దేనివల్ల ఇలా నిలబడ్డం లేదు అసలు అధిష్టానం ఏంటి ఇదే బ్రహ్మ ఏదియో అదే బ్రహ్మ సర్వ సర్వం బ్రహ్మము ఎలాగా ఇది అంత అని చెప్పేసుకున్నాం కదా బ్రహ్మము ఏమిటి నేను బ్రహ్మను నేను బ్రహ్మను అంతటా బ్రహ్మ అంత బ్రహ్మ మరి సర్వం ఇది ఉన్నదంతా చైతన్యమైనప్పుడు ఉన్నదంతా చైతన్యమైనప్పుడు సర్వం కూడా బ్రహ్మమైనప్పుడు బాగా అందుతుందమ్మా ఆ బ్రహ్మం అందించి చక్కగా బ్రహ్మజ్ఞానులుగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చెప్పడం జరుగుతాను అందరు పుణ్యమా అంటే
రిజిస్ట్రేషన్ ఉండాలి పెడతాం. ఇదంతా మీదే 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 ఉన్నదంతా మనమే అన్నాక మన అందరం కూడా ఒకటే అన్నాక మనం కాక రెండో జీవితం తెలుసుకున్నాక ఏమీ లేదంటే ఏమి పరమాత్మే అంత పరమాత్మే బ్రహ్మంలో నుంచి మాయ తృణాంతో చైతన్య ఆధారంతో సృష్టిగా తెచ్చుకోకూర్చు. మాయలో నుంచే మాయ త్రిగుణాలతో బ్రహ్మంలోంచి మాయ వచ్చింది. మరి బ్రహ్మం మూలం కదా, మాయలో వచ్చి మాయ త్రిగుణాలుగా విభజింపబడ్డం రజగుణం తమగుణం సత్వగుణం చైతన్య ఆధారంతో సృష్టిగా పరిణమించాలి. సృష్టి పరిపాలన కోసం చైతన్యాధారంతో మనసు లేకుండా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నవగ్రహ మొత్తం ఇక్కడ చక్రం ఉంటుంది. అయ్యే కాకుండా మొత్తం సర్వం ఏదో బ్రహ్మం అనిపించిందా చక్రం వేసుకున్నాం. కాలం పూర్తి అవగానే నవగ్రహాలు దేవుళ్ళు పంచభూతాలు సృష్టి కార్యం సాక్షిగా వారందరూ నిర్వర్తిస్తుంటారు. కాలం పూర్తి అవగానే బ్రహ్మంలో లయం అవుతుంది. వీరందరూ బ్రహ్మ యొక్క మనస్సు లేని అంశాలు. పరమాత్మే నువ్వమ్మ ఇక్కడ కొట్టేసి ఏమో దిద్దించాను కదా పుస్తకాక్ష దోష ఏ కొట్టేసినా అయ్యి మానేసి చదువు. నువ్వు వస్తున్నావు నాకు ధ్యానం వచ్చింది. నువ్వు లేనప్పుడున్నా ఇక్కడ చెప్పుకున్నా శుభ్రంగా ధ్యానం వచ్చింది. బ్రహ్మ స్వరూపే నమస్తే. బ్రహ్మాన్ని వర్ణిష్టం బ్రహ్మం నందగారు పుణ్యమే అంట పరమాత్మ వర్ణించేస్తా. అక్కడి నుంచి చెబుతాను సబ్జెక్ట్ చెబుతాను తేటలంగా అందరికీ అర్థం అవ్వాలి. ఎందుకంటే బ్రహ్మ అంటే ఏంటో నేను అంతకుముందు నుంచి మన సత్సంగానికి వచ్చిన వాళ్ళకి తెలిసింది అమ్మాయి. ఇప్పుడు మరి అందరికి తెలియాలి కదా, అందరం మనమే కదా. బ్రహ్మాత్మ అంతటా నిండిన బ్రహ్మమునకు నాలోని బ్రహ్మము నమస్కరించుతున్నది బ్రహ్మాత్మను బ్రహ్మమ్మ దంపతులకు బ్రహ్మాత్మ. చూడమ్మ బ్రహ్మాత్మ మాయనే బ్రహ్మాత్మం. చూడండి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఉన్నది బ్రహ్మం ఒక్కటే రెండవ వస్తువు లేదు. ఇక్కడ అంటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటే అంతటా ఉన్నది బ్రహ్మం ఒక్కటే, ఏకం ఒకటే, ఉన్నది బ్రహ్మం ఒక్కటే రెండవ వస్తువు లేదు. ఇది ఎట్టి అంటే ఈ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగంలో అమ్మ మరి అన్ని కూడా అంత వివరంగా మనకి చెప్తారు. ఇక్కడ ఎన్ని ఎలాగంటుంది చూడండి ఏమంటున్నారు ఇక్కడ సత్వగుణాలు. సత్వగుణాలకి లక్షణాలు ఏంటి? ఇక్కడ ఒకటి శాంతము సత్యము మొదలగునవి సత్వగుణంలో ఆ సత్వగుణంతో ఉన్న మనుషుల యొక్క నడకలు అలా ఉంటాయి. ఎలా ఉంటాయి? శాంతంగా సత్యంగా స్వచ్ఛంగా అందరితోటి ప్రేమగా దయతోటి సత్ప్రవర్తనతోటి ఎన్ని లక్షణాలు ఆ సత్వగుణ ప్రధానంగా తీసుకున్న వాళ్ళకి సత్వగుణంలో ఆచరించే నడకలు అంటే సత్వగుణం అంటే వాళ్ళు ఎలా నడకలు బట్టి గుణాలు చెబుతారమ్మా అంతేగాని గుణాలు బట్టి నడకలు రాదు. ఆ నడకలు వాళ్ళు నేర్చుకున్న దాన్ని బట్టి వాళ్ళు నడిచే విధానాన్ని బట్టి వీడు కొన్ని ఏంటి చూడండి సత్వగుణంతో ఉన్నాడు. శాంతంగా సత్యంగా చక్కగా అందరితో ప్రేమగా మాట్లాడుతుంటే వీడు సత్వగుణ సంపన్నుడు అని చెప్తారు. ఇది నిర్ధారణ కోసం వాళ్ళ నడకలను బట్టి మాటలు బట్టి భావాలు బట్టి మన అందరికీ నిర్ధారించుకుంటారమ్మా. ఇక్కడ రెండు రజోగుణాలు. రజోగుణం అంటే రజోగుణం ఉన్నాడు అంటే ఎలా ఉంటాడు? కోరికలు క్రోధము హర్షడ్ వర్గాలు మొత్తం అన్ని నాకే కావాలి చంచలత్వం ఇక్కడ అన్ని కూడా కోరికలు అన్ని కోరికలే వాడికి అన్ని కోరికలతోటి క్రోధం కోపంతో కోరికలు కోపం హర్షడ్ వర్గాలు అన్ని నాకే కావాలి. హర్షడ్ వర్గాలు అన్ని కూడా ఈర్ష ద్వేషం అసూయ అన్ని హర్షడ్ వర్గాలు అంటారు. అందుకే అడిగే లక్షణాలు అయ్యి
అన్నీ ఉంటాయి. చంచలత్వం అన్నిటికంటే ఎక్కువ చంచలత్వం ఎక్కువ ఉంటుంది. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా రజోగుణంలో ఉన్నారు అని నిర్ధారించుకుంటారు. మరి తమోగుణం అంటే మోహం, మోహం అంటే కోరిక, మోహం అంటే కోరిక. మళ్ళీ మరుపు, పరాకు, స్వామత్తనం, అలసత్వము అంటే ఎంతా కూడా తినేసి పడుకుంటారు. వీడు తిండి కావాలి ఇది అంటే తింటాం పడుకోవటం. స్వామత్తనం ఏ పని చేయడు. పరాకు ఏదైనా నిద్రలో ఉంటాడు కాబట్టి ఏం చెప్పినా ఏం చెప్పావు ఏం చెప్పావు అంటాడు పరాగ్గా. మరుపు ఏం చెప్పినా పడుకుంటాడు కాబట్టి మర్చిపోతాడు. ఏం చేస్తాడంటే అది ఇంకా రెండో పని లేదు, తింటాం పడుకోవటమే పని. వాడు తమో గుణం ఏ పని చేయడు. సోమరిపోతులాగా చెప్పాను కదా, స్వామిడితనం, మలుపు, పరాకు, అలసత్వం. అలసత్వం ఇంకా వాడికి లెక్కేసి అడు ఏదో అలసిపోయిన పని ఉంటాడు, అంటే అది ఏదో పని చేయకపోయినా అలా ఉంటాడు అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా తమో గుణాలు లక్షణం. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తారంటే ఈ గుణాల్లో ఉన్న వాళ్ళు ఇలా ఉన్నారు అని మనం నిర్ధారించుకోవడానికి ఈ గుణాలన్నీ మహాత్ములు అలా పెట్టారు వాళ్ళు. మరి మరి మహాత్ములు ఎలా ఉంటారు, మరి శుద్ధతత్వంలో ఉంటారు. మరి జ్ఞాని ఎలా ఉంటారు, శుద్ధతత్వం అంతా కూడా దయా, ప్రేమ, ఆప్యాయత అంతా బాగోవాలి. అది ఇక్కడ లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ ఎందుకు ఎలా చెప్పుకున్నామంటే మనం ఏ లక్షణాలతో ఉండాలి, ఏ భావాలతో ఉండాలి, ఏం నడకలు నడవాలి, ఇవన్నీ ఎలా మార్చుకోవాలి, ఇవన్నీ కూడా సత్సంగంలో బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్యంలోకి వచ్చేటప్పటికి తమోగుణం రజోగుణం పోయి అందరూ కూడా సత్వగుణంలో ఉంటారమ్మా. సత్వగుణంలో సత్వగుణంలోనే సాధన జరుగుతుంది. సత్వగుణం పరిపక్వమే శుద్ధతత్వం. ఇక్కడ సత్వగుణాలు మొత్తం ఇక్కడ రెండు గుణాలు ఏ గుణం, రజోగుణం, తమోగుణం తప్పకుండా పోతాయి సత్వంగానికి వస్తే. అక్కడ అప్పటిదాకా నువ్వు ఏ గుణంలో ఉన్నా తమగుణంలో ఉన్నా ఆ మత్తు ఉంటుంది. అయ్యో ఇప్పుడు దాకా నిద్రపోయాను, నిద్ర కాదు ఇప్పుడు నేను తెలుసుకోవాలి, ఇంత గొప్ప జన్మ ఈ జన్మకు వచ్చి నేను ఇలా వచ్చా తప్పు అని ఆడికి అర్థం చేసుకుంటాడు సత్సంగంలోకి వచ్చాక. సత్సంగంలో అన్నీ సరైపోతాయమ్మా. ఈ కోపం తగ్గించాలి. కోపం తన కోపమే తన శత్రువు. ఓహో ఈ శబ్దం వల్ల శత్రువులు అయిపోతారు, నేను ఇంకా కోపం కోపం నాకు వద్దు, కోపం వల్ల అన్నీ కూడా శత్రువుగా తయారైపోతాను, నిజమేది అది చెప్పింది నిజమే, నేను ఆ కోపం ఇంక మానేస్తాను అని ఒక్కోటి ఒక్కోటి ఇలాగా సరి చేసుకుంటారమ్మా కోరికలు. చూడండి కోరికలు, కోరిది ఏంటి, నేను చేయవలసింది చెప్తే రావాల్సింది వస్తుంది, కోరింది లేదు, కోరినా రాదు, ఎప్పుడు అర్హత లేకపోతే అంచేత ఇవన్నీ కోరటం కాదు. నేను చేయవలసింది చెప్తే రావాల్సింది వస్తుంది అని బాగా అర్థమవుతుందమ్మా. ఇవన్నీ కూడా నేను సత్వంగా ఉన్న తర్వాత మాట్లాడతాను మళ్ళీ. ఇవన్నీ కూడా మనం మాట్లాడే విధానంలోనే అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా తెలుసుకుంటే మార్చుకుంటాం, తెలుసుకుంటే మార్చుకుంటాం, సంశయం లేకుండా. అర్థమైందమ్మా, తెలుసుకుంటే మార్చుకుంటాం, మార్చుకుని మనకి చక్కగా మంచి లక్షణాలు, మంచి గుణాలు, మంచి భావాలు వస్తాయి. అంటే ఇవన్నీ కూడా ఎందుకంటే నేను చెప్పేది ఇవన్నీ కూడా మనం చాలా అదృష్టవంతులు కాబట్టి సత్యంగానికి వచ్చాం కాబట్టి ఈ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్యంగం అంటే సామాన్య విషయం కాదమ్మా. ఇది మంచి మంచి లక్షణాలు, మంచి గుణాలు, మంచి భావాలతో కొన్ని లక్షణాలు ఇది. అంచేత దీనికి చాలా చాలా అదృష్టం మనందరూ కూడా అంచేత ఇందులో ఉన్నాం. ఇవన్నీ కూడా చూడండి మరి ఇవన్నీ మనం ఇవన్నీ కూడా ఏ గుణాల్లో ఉన్నాము, ఏ గుణాలతో మనం ఉండకూడదు, మనకి అన్నీ తెలుసుకుని ఏ గుణాలు ఉండాలో ఆ గుణాలు పెంచుకుంటాం అమ్మా. ఉన్న గుణాలు ఉండకూడదు వదిలేస్తాం, ఉండవలసి పట్టుకుని పెంచుకుంటాం. అది ఇదే ఇక్కడ జరిగేది. సత్యంగా అంటే అది మాయనే అవిద్య అంటారు. జడమైన మాయలో ఈ జడమైన మాయలోని బ్రహ్మ చైతన్యం వ్యాపించినప్పుడే మాయ చైతన్యవంతం అవుతున్నది రా సత్సంగులు అని చెప్తున్నారు. అమ్మాయి అన్నారు మాయనే అవిద్య. అవిద్య అంటే మాయ అంటే అజ్ఞానం అంటారు, మాయ అంటే అజ్ఞానం అంటారు, అవిద్య అంటారు, మాయ అంటే మనసు అంటారు, ఇవన్నీ దాని లక్షణాలు అంటారు. జడమైన మాయలోకి బ్రహ్మ చైతన్యం వ్యాపించినప్పుడే మాయ చైతన్యవంతం. జడమైన మాయకి అప్పటికి ఏమీ తెలీదు. మాయకి ఇక్కడ
బ్రహ్మ యొక్క పవర్ వల్లే మాయ, దాని సంకల్పాలు వికల్పాలు అన్నీ ఆ జడమైంది. ఇది జడమైంది దేహం, ఈ దేహంలో మాయ మనసు ఉంటుంది కదా, ఆ మనసుకి ఈ జడమైన దేహానికి ఆధారం బ్రహ్మ. ఆ బ్రహ్మాధారంతో చైతన్యం వ్యాపించినప్పుడే మాయ చైతన్యం ఉంటుంది, మాయ అప్పుడు వ్యక్తం అవుతుంది. అప్పుడు దాకా మాయకి ఏమి ఈ బ్రహ్మ ఆధారం, బ్రహ్మ సపోర్ట్ లేకపోతే మాయ లేదమ్మా. బ్రహ్మ ఉంటేనే మాయ ఉంటుంది, దేహం ఉంటుంది, ఏమైనా ఉంటుంది. అక్కడ ఈ జడమైన మాయలోకి బ్రహ్మ చైతన్యం వ్యాపించినప్పుడే అది జడమైన ఈ మాయలో మరి అంతే కదా. అది ఇక్కడ మాయ సృజనాత్మక శక్తి పొంది సృష్టి చేయగలుగుతున్నది. ఆ మాయ అంటే మనసు, ఇదంతా సృష్టి చేసుకుంటుంది. ఈ మాయందు శుద్ధ సత్వగుణ ప్రధానంతో సచ్చిదానంద పరబ్రహ్మంగా అవతార మూర్తులు వెలుస్తారు. అది ఈ మాయందు ఇందులో ఈ అజ్ఞానంతో ఈ మాయ మనసుతోటి శుద్ధ సత్వగుణ ప్రధానంతో సచ్చిదానంద బ్రహ్మ పరబ్రహ్మములుగా అవతారమూర్తులు వెలుస్తారా సత్రంగులు. అది ఇక్కడ బ్రహ్మజ్ఞానైన గురు సాక్షాత్తు బ్రహ్మమే. బ్రహ్మజ్ఞానైన గురు సాక్షాత్తు బ్రహ్మమే. బ్రహ్మమే భగవంతుడు. బ్రహ్మజ్ఞాన సాధన ద్వారా ఆ బ్రహ్మ గురువే నేను దేహమును అన్న అజ్ఞాన చీకటిని తొలగించి తన స్వరూప ఆనందమును రుచి చూపించుము. అది ఏంటంటే ఇక్కడ బ్రహ్మజ్ఞానైన గురువు ఎలా అంటారు అంటే ఆ బ్రహ్మజ్ఞానైన గురువు బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నవాడు ఎవరన్నా ఎవరు సాక్షాత్తు బ్రహ్మమే. ఆ బ్రహ్మమునికి నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు బ్రహ్మ అవుతావు కాబట్టి అది బ్రహ్మమే. బ్రహ్మమంటే ఏంటంటున్నా భగవంతుడే అంటే నువ్వే. బ్రహ్మన్నా భగవంతుడన్నా శక్తి అన్నా నీ ఇష్టం అన్నా ఏదన్నా చైతన్యం అన్నా ఏదో ఆత్మ అన్నా ఇవన్నీ అంటారు, అన్ని పర్యాయ పదాలు. ఆ బ్రహ్మమే అంటే భగవంతుడు బ్రహ్మజ్ఞాన సాధన ద్వారా బ్రహ్మ గురువునే నేను దేహమును అన్న అజ్ఞాన శీకటిని తొలగించి మన స్వరూపమున మన స్వస్వరూప ఆనందమును రుచి చూపించును సత్సంగుడు. అది ఇక్కడ అన్ని కూడా అనుభవ జ్ఞానమైన గురువు నీకు అనుభవం చేస్తారని మొదటి అనుకుంటున్నాం కదమ్మా. అలాగే ఈ సత్యం ఏంటి, ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని. ఆ బ్రహ్మాన్ని దేహాన్ని, దేహం ఏంటి బ్రహ్మం ఏంటి రెండు కూడా అమ్మ ఇక్కడ అర్థమయ్యేలా చెప్తారు. అర్థమయ్యేలా చెప్పినప్పుడు అమ్మ మీకు చక్కగా అన్ని అర్థమవుతాయి, అన్ని ఆచరించడానికి అనుకూలంగా ఉంటాయి. చూడండి, బ్రహ్మజ్ఞానేన గురు సాక్షాత్తు బ్రహ్మమే. బ్రహ్మమే భగవంతుడు. బ్రహ్మజ్ఞాన సాధన ద్వారా బ్రహ్మ గురువే నేను దేహమును అన్న అజ్ఞాన చీకటిని తొలగించి తన స్వస్వరూప ఆనందమును రుచి చూపించును. సద్గురువు యందు శరణాగతి విశ్వాసము. సద్గురువు యందు శరణాగతి విశ్వాసము సాధన ద్వారా బ్రహ్మము తానై అనుభవించగలముగా సత్సంగులు. అది ఇక్కడ ఏమంటారు అమ్మా, సద్గురువు యందు శరణాగతి విశ్వాసము సాధన ద్వారా బ్రహ్మము తానై అనుభవించగలము. ఆ బ్రహ్మము తానే అనుభవించగలము అని చెప్తున్నారు. నేను బ్రహ్మమును అంతా బ్రహ్మమే, నేను బ్రహ్మాన్ని బ్రహ్మమును అంతా బ్రహ్మమే అని బ్రహ్మ లక్షణాలతో బ్రహ్మము కలతో ఉండు. మా బ్రహ్మ లక్షణాలతో బ్రహ్మ కలతో ఉండుమురా సత్యములు. నీ దేహాన్ని బ్రహ్మ దేవాలయంగా చేసుకుని పగ్గాలు బ్రహ్మాదేవంలో ఉంచి సాక్షిగా బ్రహ్మాత్మ భావంతో బ్రహ్మంగా మిగలాలిగా సత్సంగులు. అతి మొత్తం వ్యవహారం అంటే ఇదే మనం చేయవలసింది పేరమ్మా. ఏమంటారమ్మా, నేను బ్రహ్మం ఇక్కడ అంతా కూడా నేను బ్రహ్మాన్ని. దేవత్వం ఎప్పుడవుతుందంటే అమ్మా, ఇక్కడ ఈ దేహం నేననుకునే భావన నీకు ఈ దేహభావ మనం నేను దేహం అనుకుంటాం, ఈ మీరే నేను అనుకుంటాం, దీనికి సంబంధించిందే నేను అనుకుంటాం. అదే కదా అనుకుంటాం కదా, అదే మనం అలాగే ఉన్నాం. దానికి సంబంధించిన వచ్చిన సంపాదనలు అప్యాయతలు ప్రేమలు అన్నీ కూడా అన్ని మమకారం అహంకారం వాటితోటి అన్నీ కూడా వాళ్ళ చుట్టుపక్కల చేసుకున్నాం మనం అన్నీ కూడా. ఇంకేత ఈ దేహం నేను అనుకుంటే ఆ భావన అదే ఉంటుంది. అక్కడ ఏమంటున్నారు ఇక్కడ, నేను బ్రహ్మమును అంతా బ్రహ్మమే. ఎప్పుడు తెలవాలి, నేను బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి ఈ దేహం నేను కాదు, ఈ దేహం పంచభూతాలతో తయారైన పాత్ర. అమ్మ అందరికీ ఇది అర్థం వాళ్ళమ్మా, నేను బ్రహ్మం, నేను బ్రహ్మం అని అంటున్నారు కదా అమ్మా, అసలు బ్రహ్మం అంటే ఏంటో తెలుసుకుంటే కానీ మీరు ఆ బ్రహ్మంగా నిలబడలేదు. ఇక్కడ మెయిన్ అదే ఫస్ట్ పాయింట్ ఏంటంటే
ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటేనమ్మా, అమ్మ చెప్పే మాటలో ఈ దేహం నువ్వు నేను కాదు, నువ్వు ఈ దేహం నువ్వు కాదు, నువ్వు బ్రహ్మానివి. దేహము కాదు అంటే దేహం ఇక్కడ దేహ భావన తగ్గించుకోవాలమ్మా, భావన ఇక్కడ బ్రహ్మ భావన, భావన సత్తంగం ఇది, భావన మార్చుకుని సత్తంగం, భావనలో మార్పు చేసి సత్తంగం. భావనలో నువ్వు ఏ భావం ఉంటే నువ్వు జన్మకు రావో తెలుసుకుని ఆచరించాలి మీదే సత్తంగం. ఇది ఇదంతా బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్తంగం. బ్రహ్మ భావనలో ఉండటానికి దేహ భావన వేయటానికి ఇక్కడ అన్ని కూడా అమ్మ మనకి ప్రతి మాట మన చక్కగా చక్కగా చెప్తారు. ఇంక ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత దేహము బ్రహ్మము అనే భావన చక్కగా విడిపోతారమ్మ. ఇక్కడ చూడండి అంతా కూడా ఈ దేహాన్ని ఒక భావన వీడి, ఇక్కడ దేహం అంటే ఈ దేహమే నేననుకునే భావన వేడా భావనమ్మ, ఇందులో మమేకమైపోయింది ఇదే నేనని. ఆ నేను అనే భావన ఈ దేహం నేను నేను అనే భావన వీడి వీడంటే తప్పించి అంటే దీన్ని మమకారం తగ్గించుకుంటా, అహంకార మమకారాలు నేను నాదే అనే బంధాలు దీనితో తగ్గించుకుంటా దీన్ని ఒక పాత్రలా వాడాలి. పాత్రలా అంటే ఇది పాత్రే, ఎలాంటి పాత్ర అంటే ఇవన్నీ కూడా అమ్మ అందరికీ ఒకటి రెండు సార్లు చెప్పమంటున్నారు కాబట్టి మనం చెప్పుకుందాం అమ్మ, చెప్పుకుందామో తప్పలేదు. అంటే అది ఇవన్నీ కూడా ఈ దేహం నీవు కాదు, నువ్వు బ్రహ్మానివి. అమ్మ చెప్పి మాట మొదటి మాటకి రెండో మాటకి మనకు అర్థం అవ్వాలి. ఈ రెండు మాటలు అర్థమైతే సత్యంగా అర్థం అవుతుంది. ఇక్కడ చూడండి ఈ దేహం నువ్వు కాదంటే దేహం ఎవరు అది, ఇక్కడ దేహం ఎవరంటే దేహం ఏంటి, ఈ దేహం ఏంటి, ఈ దేహం నువ్వా, ఇదేనా నువ్వు, ఇదేనా అసలు నేను, అసలు ఈ నేనే నేనా నువ్వు అర్థం చేసుకో అది. ఇక్కడ ఎప్పుడైతే ఈ ప్రశ్న మనకు వచ్చిందో దీనికి జవాబు నేర్చుకున్నాము ఇంకంతా అంతా క్లియర్ అయిపోతుంది. అంతా క్లియర్ ఎందుకవుతుంది, అసలు మర్మంత అందులోనే ఉంది, అసలు మొత్తం మమేకం మమేకం అవ్వాల్సింది అందులోనే ఉంది. ఇప్పుడు ఒక దాంట్లో మమేకం అయితే జన్మ లెక్కలో తిరుగుతాం, ఒక దాంట్లో మమేకం అయితే జన్మ లెక్కలో అయిపోతుంది. ఇక్కడ అంటే అది ఏంటి, దేహభావంతో మమేకం అయితే జన్మ చక్రంలో తిరుగుతాం, మరి అది నిజం అనుకుంటే, మరి ఇది నిజమైందంటే నువ్వు నిజమైందంటే నిజమే నిజంగా ఉండొచ్చు. ఇది ఏంటో తెలుసుకోవాలి, ఇదేంటి అదేంటి. ఇది నువ్వు దేహాన్ని కాదని ఎందుకు చెప్తున్నారు అమ్మ, నువ్వు బ్రహ్మాండమని ఎందుకు చెప్తున్నారు, మరి ఈ మాట ఆవిడ ఎందుకు, ఆవిడ ఏం తెలుసు, ఎలా తెలుసు, ఆవిడ ఎందుకు ఇలాగ అంటున్నారు, మరి అది ఆవిడ ఆనందంగా ఉంటున్నారు, మరి ఆనందంగా చేస్తారు, అన్ని చేస్తారు, హాయి అంటున్నారు అంటే మరి ఈ భావన మాత్రమే నీకు శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చిదా, ఓహో ఏంటో తెలుసుకుందాం అని సత్సంగానికి వచ్చాం మనం. నేను అయితే అలా వచ్చానమ్మా, ఇక్కడ అమ్మ నిన్ను నీవు నిన్ను నువ్వు తెలుసుకోన్న రమణ మహర్షి మాటేనమ్మా ఈ సత్సంగం అంతా. ఆయన ప్రశ్న ఏమన్నారు, నిన్ను తెలుసుకున్నారు అమ్మ, నువ్వెవరో తెలుసుకోవడానికి ఇక్కడ మొత్తం నువ్వు బ్రహ్మానివిరా అని చక్కగా బ్రహ్మాని వదలేదు. నువ్వు బ్రహ్మ అలాగయ్యో, దేహం ఇంతకు కాదు, నువ్వు బ్రహ్మానికి దేహానికి మయాన్ని ఉన్న ఏంటి, మనసు ఇంద్రియాలు వీటి లక్షణాలు గుణాలు భావాలు అన్నీ మనకి వివరంగా ఈ సత్సంగంలో అమ్మ మంచినీళ్ళు తాగినట్టు చెప్తారు. అన్న పూస మనకి తింటే అంత ఎలాగో తింటామో అలా చెప్తారు ఇక్కడ. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇక్కడ అర్థమైనట్టు నీకు ఇంకా ఎక్కడ ఎలా ఇంత ఎలా ఎందుకు చెప్పలేరంటే అనుభవజ్ఞానమైన గురువు కాబట్టి అమ్మ చక్కగా దేహం గురించి బ్రహ్మ గురించి చక్కగా విడమర్చి చెప్తారు. చూడండి మరి ఈ దేహం అంటే ఇక్కడ ఈ దేహం పంచభూతాలతో తయారైన ఒక పాత్ర, పంచభూతాలతో తయారైన పాత్ర అంటే మరి ఆ పంచభూతాలతో ఎలా తయారైంది, ఎక్కడ తయారైంది, పంచభూతాలతో ఎలా తయారైంది అంటే ఇక్కడ తల్లి గర్భంలో, తల్లి గర్భంలోనే నువ్వు అన్ని కూడా తల్లి గర్భంలో ఏం జరిగింది, ఆ పరమాత్మ అంశ తల్లి గర్భంలో చేరగానే నీకు నీకు అక్కడి నుంచి ఆ అంశకి పరమాత్మ అంశ తల్లి గర్భంలో చేరగానే ఆ అంశకి తల్లి తిన్న ఆహారం వల్ల అది ఇక్కడ తల్లి తిన్న ఆహారం వల్ల ఆ అంశకి పైన ఆకారం ఏర్పడుతుంది ఆయన. ఈ ఆకారం ఆ తల్లి తిన్న ఆహారం వల్ల అంటే ఆ పండిపోత తత్వం అంటే భూమిలో పండిని నీళ్లు నిప్పు అంటే వేడి గాలి అమ్మా ఇవన్నీ కూడా గాలి తత్వం ఇవన్నీ కూడా ఇక్కడ బయటి భూమిలో భూమిలో పండిని నీళ్లు నిప్పు గాలి
ఆ కాళీ తత్వం ఈ ఐదు తత్వాలు మీ మీ ఆ తల్లి శరీరం వంటి మంచి కావలసినంత తీసుకునే అది ఒక ఆకారం ఏర్పడుతుంది. ఆకారం ఏర్పడి 9 నెలల తర్వాత ఆకారం బయటకు మరి అన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా దానికి వెంటనే పేరు పెట్టరు, ఎందుకు పెట్టరు అంటే 11 రోజులు 21 రోజులు ఉంచుతారమ్మా, దానికి అప్పుడు పెడతారు పేరు. ఎందుకు అప్పుడు దాకా ఈ వాతావరణం లోపల ఉన్న వాతావరణం బయట వచ్చిన వాతావరణం ఉంటుందా ఉండదా అని ఇవన్నీ కూడా మనం చాలా సార్లు చెప్పుకున్నాం. అయినా ఏమో ఎన్నో ఎవరన్నా ఇస్తారు ఇంకోసారి ఎన్నా మనకి క్లియర్ అవుతుందని చెప్తున్నావమ్మా అని చెప్తే అమ్మ అన్నారని చెప్తున్నాను. చూడండి ఇవన్నీ కూడా ప్రతి మాట అమ్మ చెప్పిందే, ఇవన్నీ కూడా అమ్మ నాకు చెప్పిన మాటే మీకు మళ్ళీ మళ్ళీ అదే మీకు తిప్పి చెప్తున్నాను అంతే. అంతకంటే నేను అది అత్తమాన అమ్మ చెప్పిన మాట నేను అది నిలబెచ్చుకుంటా, అలాగ ఆచరణలో పెట్టుకుంటా, అలాగ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం. అలా మీరు కూడా అలాగా ఉంటారని ఉండాలని అమ్మ కోరిక అది ఉంటారు ఉంటే ఉండాలి అది ఉంటారు కూడా అంతే అధ్యాత ఇవన్నీ తెలుసుకుంటే ఇవన్నీ కూడా మరి అమ్మ మరి ఈ పంచభూతాలతో తయారైన పాత్ర కదా ఇది బయటకు వచ్చిన తర్వాత పేరు ఎందుకు పెడతారంటే పేరు వ్యవహారం కోసం పెడతారు. ఇప్పుడు 11 రోజులు 21 రోజులు చూస్తారు బాగానే ఉంది ఈ వాతావరణంలో తట్టుకుంటుంది పర్వాలేదు అని చెప్పి దీనికి ఒక వ్యవహారంగా దీనికి అన్ని నడకలకే ఒక పేరు పెట్టాలని తల్లిదండ్రులు చెప్తారు. అదే అమ్మ ఈ పేరు నామరూప గుణాలు కాదు, నామం తల్లిదండ్రులు పెట్టారు, రూపం ఆ పంచభూతాలతో తయారైంది, గుణం నువ్వు తయారు చేసుకున్న తర్వాత మనసు ఇంద్రియాలతో దేహభావం చూడు. ఇవన్నీ మూడు నువ్వు కాదు, ఈ మూడు నువ్వు కానప్పుడు ఈ మూడు నువ్వు కాకపోతే నువ్వు ఏదవుతావు చూసుకో, నువ్వేమవుతావు ఆ పరమాత్మ అంశులు అవుతావు అంతే కదా. ఇక్కడ ఆ అంశకి ఆకారం ఏర్పడకుండా నామం ఆకారం లేదు, ఆకారం అంటే దేహం లేదు, ఆకారం లేదు, నామం లేదు, గుణాలు లేవు. అప్పుడు ఇంకేముంటుంది, ఏం గుణాలు లేకుండా నామం లేకుండా ఏడు రూపాయల ఏముంటుంది అప్పుడు బ్రహ్మం ఉంటుంది. అది నువ్వు ఆ నామరూప గుణ రహితమే బ్రహ్మం. ఈ నామరూప గుణాలన్నీ తర్వాత తగ్గించుకున్న దానికే ఈ ఆకారంగా వచ్చాం. అది ఇవన్నీ కూడా అమ్మ దగ్గరికి వస్తే మనకి అన్ని తెలుస్తాయి అమ్మ. ఇక్కడ చూడండి ఇక్కడ పంచభూతాలతో తయారైన ఒక పాత్ర అని నీకు ఎప్పుడైతే అర్థమైందో ఓహో ఇది పాత్ర అని నీకు అర్థమయ్యి పాత్రలాగా వాడుకుంటూ చక్కగా ఉంటావు. ఆ పాత్రలో వాడుకుంటూ నువ్వు రూపం ఉంటుంది బ్రహ్మం. ఇక్కడ మరి అదే అప్పుడు ఈ పాత్ర ఎప్పుడైతే పవిత్రమైందో ఎంత పవిత్రమైన పాత్ర అని నీకు తెలుస్తుంది అమ్మ. ఈ దేహం దేవాలయం లాంటి దేహం రైతు దీన్ని జాగ్రత్తగా వాడుకోవాలని నీకు సత్తంగా అలాంటి తెలుస్తుందమ్మ. సత్తంగా తెలిసినప్పుడే నువ్వు అన్ని ఒక్కొక్కటి ఒకటి వదులుతా పట్టుకుని పట్టుకుంటా ప్యూరిటీ క్వాలిటీ అవుతూ ఉంటావమ్మా. ఇంక ఇక్కడ తెలవందంటూ ఏది ఉండదు, అన్నీ తెలుసు ఏ టు జెడ్ సత్తంగా అన్నీ కూడా నువ్వు పుట్టిన కానించి మళ్ళీ పుట్టకుండా ఉండటానికి ఏం కావాలన్నీ చెప్పారు. పుట్టిన దగ్గర నుంచి నువ్వు ఎదుగుదలన్నీ కూడా విధిని ఎలా చేసుకోవాలి, విధిని ఎలాగ నువ్వు పూర్తి చేసుకోవాలి మళ్ళీ పెండింగ్ లేకుండా. ఆ పెండింగ్ లేకుండా ఖాతా పుస్తకం ఖాళీ అయిపోవాలంటారు అమ్మ. ఆ ఖాతా పుస్తకం ఖాళీ అవ్వాలంటే అది ఎలా అంటే నువ్వు అన్నీ కూడా పాత్రగా ఇష్టంగా చేసేయి. ఎవరి నామలో కూడా చూడకుండా నువ్వు వాళ్ళందరికీ నీ చేయాలి చేయటానికి వచ్చాను నువ్వు చేసేస్తాను అంటే అలాగే అనుకుని అన్నీ కూడా ఖాతా పుస్తకం అనేది ఖాళీ అయిపోయేలా చేసుకుంటారు అమ్మ అందరూ. ఈ సత్యంగా అందరూ కూడా అలాగే ఉన్నారు బ్రహ్మాత్మ అనుకుంటూ ప్రతి కర్మ బ్రహ్మాత్మకంగా చేస్తూ బ్రహ్మాత్మ భావంతో ఉంటూ అంతా బ్రహ్మంగా హాయిగా ఆనందంగా ఉండటానికి ఈ బ్రహ్మ విద్య అమ్మ ద్వారా మనకి అందరికీ అందిందమ్మ. ఇవన్నీ కూడా మన అందరూ అదృష్టవంతులు మామూలుగా కాదు. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ దేహం నేను కాదనేటప్పుడు ఈ దేహం నేను కాదని మనం ఎవరూ ఒప్పు అంటే ఈ దేహం ఏంటని వివరంగా అమ్మ చెప్పారు. మరి ఈ దేహానికి ఆధారమైన ఎవరో బ్రహ్మం, అదే నువ్వయ్యే భావం. ఈ దేహంలో ఆ బ్రహ్మ లేకపోతే దీనికి చైతన్యవంతం లేదు, కదిలిక లేదు, వ్యవహారం నడదు. ఏమవుతుంది ఇది శవం అయిపోతుంది, శవం అయిపోయి ఏమవుతుంది కుళ్ళిపోయి మళ్ళీ భూమిలో కలిసిపోతుంది, గాలి గాలిలో ఏటికై కలిసిపోతుంది. ఇవన్నీ ఎక్కువ అనుకుంటున్నావు అంటే అమ్మ ఇవన్నీ నిజం, ఇవన్నీ మన చూస్తానే జరుగుతున్నాయి, మన కళ్ళెదురు కూడా జరుగుతున్నాయి. అంచేత ఇవన్నీ కూడా మన గురించి ఇవన్నీ ఇంతే కదా అనుకుంటాం మనం. అలా కాకుండా నేను బతికుండగానే ఇంకా మంచి పనులు చేయాలి, మంచి సంస్కారవంత పనులు చేయాలి, అందరికీ ఉపయోగపడాలి, నేను ఆనందంగా ఉండాలి, అందరికీ ఆనందాన్ని పంచాలి. ఈ భావాలతో ఉన్నప్పుడు నీకు అంతా ఆనందం. ఈ భావన
భావనే మార్పు రావాలి. భావనాక్షేత్రమే గొప్పదమ్మా. భావన మార్పు వస్తేనే నువ్వు అందంగా ఆనందంగా హాయిగా ఉండగలుగుతావు. భావన మార్పు రాకపోతే నువ్వు ఉండవు. అంతేత ఇవన్నీ కూడా అమ్మ ఎందుకు ఇలా చెబుతున్నారు అంటే ఇవన్నీ కూడా అందరికీ కావాల్సిన విషయాలు అమ్మ. ఇవన్నీ కూడా అందరికీ కావాలి. ఇక్కడ మానవ జన్మించిన ప్రతి మనిషికి ఇవన్నీ కావాలి. ఇవన్నీ కావాలంటే ఇది చక్కగా చదువుకోవాలి. చదువుకోవాలంటే మనకి మరి ఇప్పుడు మరి దేహము కానప్పుడు నువ్వు బ్రహ్మం అంటే తెలిసింది కదమ్మా. ఇక్కడ మరి ఆ దేహం కాని కానప్పుడు ఆ నామలో గుణాలకు రహితం బ్రహ్మం. అది ఆ నామరూపము కాదు, నామరూప గుణాలు నువ్వు కాదు, మనసులో అంటే నీ అని చేత ఆ మూడు నువ్వు కాదప్పుడు నువ్వు బ్రహ్మాన్ని వస్తావు. అంటే నువ్వు బ్రహ్మంగా ఉండాలి. అది ఇంకోటి అది పక్క తప్పుకుంటే మరి ఈ ఈ జడమైన దాంట్లో పక్కకి లోపల బ్రహ్మం పక్క తప్పుకుంటే ఇదేమవుతుంది? శవం అవుతుంది అవుతుందా లేదా? మళ్ళీ ఎలా తయారైందో అలా కలిసిపోతుంది పట్టిపోతాల్లోని. అది బాగా మనకి కళ్ళెదురు ఉండే కనపడుతుంది. ఇవన్నీ కూడా మనం ఇంటికి ఎలా చెప్పగలుగుతున్నామంటే అమ్మ అలగలుగా మనకి అర్థమయ్యేలా చెప్పేసారు కాబట్టి మనకి అసలు దీనికి భయం లేదు, తంపు లేదు, వంపు లేదు, అసలు తిరుగు లేకుండా అలాగా హాయిగా ఆనందంగా ఉంటున్నాం. అది ఇవన్నీ కూడా మనం ఏంటంటే అమ్మ ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అందరూ కూడా తెలుసుకుని తెలుసుకుని ఇది మసులుకోవాలి. ఇవన్నీ కూడా అన్నీ కూడా మనకి ఆ బ్రహ్మభావన జ్ఞానసాధన సత్యంగా అన్నీ తెలియబడుతున్నాం. ఇక్కడ చూడండి అంటున్నారు ఇక్కడ సద్గురువు శరణాగతి విశ్వాసము సాధన ద్వారా బ్రహ్మము తానే అనుభవించగలదు. బ్రహ్మం తానే చక్కగా అనుభవించగలదు అని చెప్తాను. చూడండి నేనే అంత అంతా నేనే అంటే అంతా బ్రహ్మమేనమ్మ. అది అది బ్రహ్మ లక్షణాలతో బ్రహ్మ కళతో ఉండు. బ్రహ్మ లక్షణాలు అది బ్రహ్మ లక్షణాలతో చెప్పాను కదా. జాలి దయ కరుణ ప్రేమ అందరూ బాగోవాలి. ఎంత ఎలాంటి తత్వమే మంచి తత్వం అన్నమాట. ఇక్కడ ఏమన్నారమ్మా బ్రహ్మమే భగవంతుడు. బ్రహ్మజ్ఞాన సాధన ద్వారా ఆత్మగురువే నేను, ఆత్మగురువే నేను దేహమును అన్న జ్ఞాన అజ్ఞాన సేకరి తొలగించి తన స్వస్వరూప ఆనందమును రుచి చూపించును. తన స్వస్వరూప ఆనందాన్ని రుచి చూపించారు. సద్గురువు అని శరణాగతి సద్గురువు ఎందు శరణాగతి విశ్వాసము సాధన ద్వారా బ్రహ్మము తానే అనుభవించగలదు. చెప్పకుండా సద్గురువు సద్గురువు ఎందు శరణాగతి విద్య విశ్వాసము స్వార్థకము. ఇక్కడ సాధన విశ్వాసము సాధన సాధన ద్వారా బ్రహ్మము తానే అనుభవించగలడు. సత్సంగులు తప్పకుండా అనుభవించాడు. అందరూ కూడా చెప్తున్నాను ఇక్కడ నేను బ్రహ్మమును అంతా బ్రహ్మమే అన్న బ్రహ్మ లక్షణాలతో బ్రహ్మము కళతో ఉండుము. బ్రహ్మ లక్షణాలు బ్రహ్మ కళతో ఉండుము అని చెప్తున్నాము. నీ దేహాన్ని బ్రహ్మం బ్రహ్మము దేవాలయంలో చేసుకో దేవాలయంలో చేసుకుని పక్కాలు చైతన్య ఆధారంతో ఉంచి పరమాత్మను బ్రహ్మాత్మ భావంతో బ్రహ్మంగా మిగులు రా సత్యములు. బ్రహ్మాత్మ భావంతో బ్రహ్మంగా మిగవాలి అని చెప్తున్నాము. చూడండి బ్రహ్మాత్మ భావంతో బ్రహ్మంగా మిగల ఎంతటి ప్రారంభం వచ్చినా నేను బ్రహ్మమునన్న ప్రజ్ఞ భావంతో బ్రహ్మంగా మిగలాలి రా సత్యములు. అన్నీ కూడా ఇంత హ్యాపీగా ఉంటాయి. నీ దేహాన్ని దేవాలయంలో ఉంచుకో. నీ దేహాన్ని దేవాలయంలో చేసుకో. పగ్గాలు బ్రహ్మాధీనంలో ఉంచి సాక్షి బ్రహ్మార్పణ భావంతో బ్రహ్మంగా మిగిలము. ఎంతటి ప్రారంభం వచ్చినా నేను బ్రహ్మమును అన్న ప్రజ్ఞ మీటుగాను. నేను బ్రహ్మాన్ని అనే ప్రజ్ఞ మాత్రం ఏడవను అని చెప్తున్నాను. ఇక్కడ చూడండి నేను ఏది కాదు దానిని నశించి వదిలేసి
బ్రహ్మానందలి ఉండి ఇక్కడ నేను కాని దాన్ని నిన్ను వదిలేసి నేను కాని దాన్ని నేను వదిలేసి వదిలేసిన దాన్ని పట్టుకుని బ్రహ్మము బ్రహ్మమునకై ఉండము వదిలేసిన తప్ప బ్రహ్మంటాను ఉండమంటున్నాను అవునైతే మనం తెలుసుకున్నాం. అవునమ్మా, ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకూడదు. ఇదే అని తెలిసింది కదా, మనలో ఉందే అని తెలిసింది. మనం అందరం బ్రహ్మస్వరూపం, ఆ తత్వాన్వేషణ తెలుసుకున్నాం కాబట్టి అలా సర్వం బ్రహ్మమైందని మిగిలిపోతుంది. ఉన్నదంతా నేనే 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 అని ఆ నేనేలోనే ఉండటానికి ఇవన్నీ రాసుకున్నాం. మరి తెలియాలి కదా, మరి బ్రహ్మ అంటే ఏంటి కొత్తగా మరి వాళ్ళకి అప్పుడు తెలియదు కదా. మనం సబ్జెక్ట్ చెప్పకపోతే మనం తప్పు చేయాలి, పూర్తిగా అవగాహన తెలియదు. అప్పుడు మళ్ళీ నోట్లో వచ్చారు పరమాత్మే అలాగా ఎందుకంటే మనసు లేని స్థితిలో అలా మమేకం ఉంటారు. అలా మనోమానంలో ఉండిపోతుంది రా, నిశ్చంతగా ఉండగలుగుతా. అంటే నిశ్చంత చింత లేనటువంటి చింత దేనికి ఉంటుంది, మాయకి. మరి నిశ్చంతగా ఉండగలుగుతున్నాం కదా, పరమాత్మే నేను. ఇంకా భావంతో అలా ఆ భావన ఇంకా మార్చలేదు అమ్మా, ఎందుకంటే స్థిరపడిపోయింది అభ్యాసం అది. అమ్మా చూడండి, నాలో ఉన్నది అంతటా ఉన్నది ఒకే చైతన్యము. నేను చైతన్యం చేతిలో బ్రహ్మ పరిముక్తిగా ఉన్నాను ఉంటున్నాను అని అంతే కదా, బ్రహ్మ పరిముక్తిగానే ఉంటున్నాను నేను. అంతటా నేను ఉన్న సాక్షియు సాక్షియు ప్రజ్ఞయు నేనే. సాక్షిగా అలాగా చూస్తాన ప్రజ్ఞ అంటే అవునంతా పరమాత్మే కదా, లేనిది ఎక్కడున్నాయి? లేదమ్మా లేని లేదు. ఇక్కడ ప్రజ్ఞయు నేనే, సాక్షి ప్రజ్ఞయు నేను రెండు నేనే. నేనై ఉన్నాను దేవాలయముందు, పూర్ణ దేవాలయమునందు, దేవాలయం నందును పూర్ణానందుని సర్వసాక్షిని. ఇక్కడ ఇంకా అన్ని చోట్ల తానే అంతే పూర్ణంగా ఉంటుంది. నేను బ్రహ్మాన్ని అంతా నేనే అన్న దర్శనం అవగానే మనసులో అన్ని దహించుకుపోతాయి రా తత్వములు. నేనే అంత అన్నాక దేవుంటా అలా మనోమౌనంలో ఉంటున్నాం లేదా, అసలు లేకపోతే ఉండగలనా? నువ్వేరు ఆరు వేరు ఏడు వేరు అంటే ఆరు స్వతహ భేదం ఎక్కడున్నాయి? అని అదే నిజం కూడా అమ్మా. నేను పరమాత్మను అంటే బ్రహ్మాన్ని అంతా నేనే అన్న దర్శనం అవగానే మనసులో అన్ని దహించుకుపోతాయి. ఎప్పుడంతా నేనే విడిగా ఏమీ లేదు, ఊరికే అలా ఉండిపోతా ఉంటాం సైలెంట్లోనే. ఇక్కడ నాలో ఉన్న అహం వంశం వశం అయ్యింది. నాలో అహం వశమైంది అంటే ఈ దేహం నేను కాదు, నాలో పరమాత్మ ఉన్నాడు అన్న భావన అభ్యాసం. ఓకే చూడండి, అంతా అంతా బ్రహ్మమే అన్న దర్శనం అవగానే మనసులో అన్ని దహించుకుపోతాయి పోయాయి. నాలో ఉన్న అహం వశం అయ్యింది, నాలో ఉన్న అహం వశం అయ్యింది. నాకు బ్రహ్మ ఎలా రాసుకుందా, పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. ఎలా రాయించుకుందో చూసుకో, వశమైంది కదా మరి. అహం నాలో ఉన్న అహం అహం అంటే నేను నానే అనే భావాలన్నీ వదిలి తగ్గించేస్తుంది. చక్కగా నేను బ్రహ్మాన్ని తీరుతుంటూ అలా ఉండిపోతున్నాం అమ్మా, మాకు సంశయం అసలు లేదు. అది ఇక్కడ అహం అంటే ఇక్కడ
ఇవన్నీ కూడా దేహభావంతో ఉండి మాట్లాడటం ఒకలా ఉంటుందిరా, అదంత కష్టంగా ఉంటుంది. బాగా ఈ దేహభావంతో నేను అన్నది దహించుకుపోయింది, ఈ దేహభావన అనేది దహించుకుపోయింది, నాలో ఉన్న అహం వశమైంది, నేను అన్నది బ్రహ్మ, బ్రహ్మంలో లీనమైంది, నేను అసలు నేను ఆ బ్రహ్మంలో లీనమైంది. అలా ఉంటుంది అఖండ చైతన్యం మిగిలింది, అంతటా ఉన్న అఖండ చైతన్యం మిగిలింది. ఈ ప్రపంచం, ప్రపంచము, ప్రపంచం శరీరేంద్రియాల ఇంద్రియాలు, శరీరము శరీర ఇంద్రియాలు, అవునమ్మా, కూడా ఇంద్రియాలను, ఇంద్రియాలను, ఇంద్రియాలను నేను కాదు వీటిని, అంటే ఈ దేహం నేను కాదు, ఈ పంచకోశాలు నే కాదు, పంచేంద్రియాలు నే కాదు, మరి ఇవన్నీ రాసుకున్నాం కదా, ఈ మనస్సు నేను కాదు, ఈ జ్ఞానేంద్రియాలు, ఈ కర్మేంద్రియాలు నేను కాదు అయ్యి అన్నమాట. అంతా మనం రాసుకున్న పుస్తకాలే కదా, అయ్యా అంతా నేనే అన్న దర్శనం అవగానే మనసులో అన్ని దహించుకుపోతాయి రా సత్యములు, నేను బ్రహ్మాన్ని భావన, భావన రహిత స్థితి అందుతుంది. మనం దేహం నేను అనుకుంటే అవును, ఇంకా భావన అంతా దీని మీద ఎటాక్ అయ్యి దేహం మీద ఉంటుందమ్మా, బ్రహ్మం దీని మీద ఎప్పుడైతే నేను బ్రహ్మాన్ని అని తెలుసుకున్నాము బ్రహ్మే స్థితిలోనే పోతాం. చూడండి, నేను అన్నది దహించుకుపోయి పోయాయి, నేను అనే భావం అంతా దహించుకుపోయి అంటే ఆ భావం లేదు, నాలో ఉన్న అహం వశమైంది, నా వశమైంది అంటే నేను అనేది బ్రహ్మంలో లేనయి అఖండ చైతన్యంగా మిగిలింది, నేను అన్నది ఏమైంది, ఈ అంతకాలం బ్రహ్మలో లైవ్ అయిపోయింది, అఖండ చైతన్యంగా మిగిలింది ఈ ప్రపంచం. తెలియదు